హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. మీకు ఒక ట్యాగ్ లైన్ చెప్తే చాలు, మీరే ఇట్టే గుర్తుపట్టేస్తారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనగానే ఈ ట్యాగ్ లైన్తో మీరు ఇప్పటికే గెస్ట్ చేసి కూడా ఉంటారు. తనే మన స్పెషల్ గెస్ట్. తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఇవాళ చేద్దాం. తనే నన్ అదర్ దాన్ కేతి రెడ్డి వెంకటరామిరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? యా గుడ్ అండి. బాగున్నారా? ఫైన్ అండి. చెప్పండి, ధర్మవరం ప్రజలు ఒకసారి మిమ్మల్ని ఆదరించారు, ఒకసారి వ్యతిరేకించారు, మళ్ళీ ఆదరించారు. అంటే ఆదరించిన తర్వాత ఒకసారి వ్యతిరేకించడానికి మీరేమన్నా ఆత్మవిమర్శ చేసుకున్నారా? అప్పుడు ఏమైనా తప్పిదాలు చేసుంటారా? డెఫినెట్గా అండి, తప్పిదాలు ఏం చేయలేదు. మనిషి యొక్క ఆలోచన విధానం నేను అనుకోవడం. తప్పిదాలు ఏం చేయలేదు అని మనిషి ఎట్లుంటుందంటే, ఇద్దరి మధ్య కంటెస్టింగ్ నిలవన్నప్పుడు యాజ్ ఎ ఫస్ట్ టైం యాస్పిరెంట్గా ఎవరికైనా మీద కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటుంది. కామన్. దాన్ని నిలబెట్టుకోవడం అనేది డెఫినెట్గా వెరీ టఫ్ అన్నమాట. నా మీద కోటి ఆశలతో ఉంటుంది, ఇంకా దాన్ని రీచ్ కావాలంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. సో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 28 అయినాను. ఫస్ట్ టైము అయిన తర్వాత అన్ఫార్చునేట్గా వైఎస్ఆర్ గారు మరణించడం, అదేవిధంగా స్టేట్ డివిజన్ అనేది రోజు దాని మీదే పడిపోతాం. అంటే మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన కార్యక్రమాలు కూడా చెప్పుకోలేని పరిస్థితి. అది ఒకసారి డివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అని ఒకటి ఎస్టాబ్లిష్ కావడము, ఆ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం ఒక కన్ఫ్యూజన్గానే ఆ 5 సంవత్సరాలు గడవడం జరిగింది. సో నాకు తెలిసి అయితే నేనైతే తప్పిదాలు ఏం చేయలేదు. బేసిక్గా 2 చంద్రబాబు యొక్క మేనిఫెస్టో ప్రకటించడంలో ప్రజల యొక్క బలహీనతల మీద ఆయన మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం నేను వాట్ ఐ గెస్ నేను చేసిన అభివృద్ధి కానీ వెల్ఫేర్ కానీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయాను బికాజ్ ఆఫ్ ది డివిజన్. ఆ 2 కారణాల వల్ల ఓడిపోయాను అనుకుంటాం. తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా జనాల్లో కంటిన్యూస్గా తిరిగి ప్రజల్ని మమేకమైపోతూ మళ్ళీ అంతా కూడా క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఒక ఇన్స్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ధర్మవరం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు, వివేకవంతులు కాబట్టి వాళ్ళకు ఎప్పుడు ఎవరు అవసరమవుతారో వాళ్ళనే ఎన్నుకుంటారని చెప్పేసి ఒక మాట ఉంది, ఇక్కడ వాదన ఉంది, అదేమన్నా నిజమా అండి? ప్రజలు ఎప్పుడు విజ్ఞులే అండి, జనాలు ఎప్పుడు విజ్ఞులే. రాజకీయ నాయకులు మనమే అన్ని తెలుసని ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ధర్మవరంలో ఇంకా రాజకీయ చైతన్యం ఎక్కువ అంటుంటారు. చైతన్యం చాలా ఎక్కువనే, ఎక్కడైనా ఎక్కువనే. మనము ఎక్కడే కానీ ప్రజలు మనకు మోసం చేసినారనేది ఎక్కడా ఉండదండి. వాళ్ళను మనము యాస్పిరేషన్స్కి మనము అందించలేకపోయినామనేది ఉండాలి. బేసిక్ వాళ్ళంత ఆలోచన వాళ్ళంతగా పెట్టుకున్నారు అనేది మనం ఏం చేయలేని పరిస్థితి. ఒకటి, రాజకీయ నాయకులు మనమన్న రాజకీయ నాయకులు కలిస్తే నేను ఒక 20 మందితో కలుస్తాను, కానీ ప్రజలు నిత్యము కలుస్తూనే ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని వాళ్ళకి తెలుస్తుంది. రాజకీయ చైతన్యం నా నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాల్లోనూ ఉంటుంది. ఆ సందర్భానికి ఎవరైతే మేలు అనేది వాళ్ళు ఆలోచిస్తారు. డివిజన్ అయిన సందర్భంలో ఇంతకుముందు చెప్పిన విధంగానే 2019 వచ్చేకల్లా మొత్తం స్టేట్ డివైడ్ అయింది. ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించినది, చంద్రబాబు నాయుడు అయితే అనుభవం ఉంది, ఈ విడిపోయిన దాన్ని కొత్త సంసారాన్ని ఈయనైతే సరిచేయగలుగుతాడు, ఈయనకున్న దీంతో అని చెప్పేసి ప్రజలు నమ్మడం జరిగింది. దాంతోపాటు మాఫీలు గీఫీలు ఇవన్నీ కూడా యాడ్ ఆన్ బూస్టర్. సో అంతటి హామీల మీద జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మా నాన్నలాగా పరిపాలిస్తాను అని, ఇట్స్ వెరీ రేర్ సినారియో, మా నాన్నలాగా పరిపాలిస్తాను అంతకంటే మెరుగైనగా పరిపాలనిస్తానన్న దానికి కూడా 69 సీట్లు వచ్చినాయి. మామూలుగా చంద్రబాబు గారి మేనిఫెస్టో, ఆయన హామీలు, ఆయన చెప్పిన దానిపై రాష్ట్రం విడిపోయిన పరిస్థితి, ప్రతిదానికి సర్కమ్స్టెన్సెస్ అనేది ఇంపార్టెంట్, ఒక సందర్భం అనేది ఇంపార్టెంట్. ఆ సందర్భానికి తగ్గట్టుగా కూడా అది రావడం. ఇప్పుడు సపోజ్ మీరు చూసినారు అంటే కాంగ్రెస్ పతనానికి, డిఎంకే పతనానికి 2014 2G స్కామ్ అనేది పెద్ద రోల్ పోషించారు. ఆ సందర్భం, ఆ క్రైటీరియా, ఆ సిచ్యువేషన్ అలా మౌల్డ్ చేసింది. తర్వాత 2G కొట్టేసిరి, అంటే ఆడ ప్రభుత్వం పోయింది, ఈడ ప్రభుత్వం పోయింది, ఇంకా రీకవర్ కాలేకపోతున్నారు, రివైవ్ కాలేకపోతున్నారు, అదంతా తప్పు హంబక్ అని వచ్చింది, దానికి ఏం చేయాలి మళ్ళీ? సో ఆ సందర్భంలో మనిషి యొక్క ఎమోషనల్గా అయిపోయి ఇది చేసినదా. అప్పుడు కూడా ఒక ఢిల్లీలో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగారు, ఇంకా రేపులన్నీ ఇట్లే జరుగుతానే అనే పద్ధతిలో పెద్దగా చూపించడం జరిగింది.
సో ఆ సందర్భానుసారం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం జరిగింది. పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇంటెలిజెంట్ అండి, వారికి ఏ సందర్భంలో ఏం చేయాలా ఎవరిని ఎక్కడ పెట్టాలనేది పీపుల్ నోస్ వెరీ వెల్. అంటే సీమ ప్రజల్లో ఇంకొక వాదన ఏముంటుందంటే ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలైతే లేరు. ఇప్పటి వరకు వాళ్ళు ఏ హామీలు ఇచ్చినా ఎలాంటి ఆశ చూపినా కూడా మేము వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడి ముఖ్యమంత్రులు కూడా అవడానికి మేము సపోర్ట్ చేశాము. కానీ మాకే సరిగ్గా ఇంతవరకు రాళ్లసీమనే మిగిలిపోయింది తప్ప రత్నాలసీమ ఎప్పుడవుతుందో అది ఇంకా ఆశగానే మిగిలిపోయింది అంటున్నారు. ఇట్లా లేదండి, అంటే ఉండొచ్చు బేసిక్గా. మీరు కాలానుగుణంగా చూస్తే ఫ్యాక్షన్ గ్రూప్ రాజకీయాల నుంచి మొదలుపెట్టిన రాయలసీమ ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపూర్కి వచ్చేకల్లా ఆర్ఓసీ రెడ్ స్టార్ లాంటి మాఫియాలు వారి పెత్తనాన్ని చూపించడమే తప్ప ఇక్కడ ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ఇక్కడ ఏమీ చేయలేకపోయినారనేది ఒక ఫీలింగ్ కాలానుగుణం. ద నెక్స్ట్ జనరేషన్ అంటే ఆ జనరేషన్కి అది సరిపోయింది. ఆ జనరేషన్కి వచ్చేకల్లా ఇట్లా కూర్చుంటేనే సైకిల్తో సరిపోయేది. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేకల్లా మడర్లతో సరిపోయేతండే. తర్వాత జనరేషన్ మారిపోయింది. ఆ విధంగా ఉన్న సందర్భాన్ని చూస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో నీళ్ళు అనేది చూస్తున్నాం. బేసిక్గా హంద్రినివా కావచ్చు, చిత్రావతిలో కావచ్చు, వివిధ చోట్ల. ఈరోజు మా ధర్మవరం చెరువు చూసినట్టే ఫుల్గా నీళ్ళు ఎప్పటికీ కంటిన్యూస్గానే ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. చిత్రావతి డ్యామ్ 10 టీఎంసీలో నీళ్లు పెట్టాం, నీళ్లుగా ఉన్నాయి. డెఫినెట్గా పురోగతి ఉంది. మిగతా ప్రాంతాల కంటే కొద్ది వెనుకబడిన ప్రాంతంగా ఉండొచ్చు, అంటే బేసిక్గా వర్షాభావిత పరిస్థితుల దృష్ట్యానే అదంతా కూడా ఉండదు. తర్వాత కాలానుగుణంగా మారుతూ ఉండి వచ్చింది. ఇప్పుడు ప్రజల ఆలోచనలు కూడా మారిపోయినాయి. డెఫినెట్గా వాళ్ళకు అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రియలైజేషన్స్లో కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రిప్రజెంటేషన్ చేస్తున్నారు, ఆ విధంగా చూపిస్తున్నారు. మీరు ఇంకా ఆ రత్నాలసీమగా పాత కాలము రాజకీయ నాయకులు ఈ తరంలో అయితే లేరు అని నేను అయితే అనుకుంటున్నాను. ఓకే, అయితే ఫ్యాక్షన్ రాజకీయాల్లో నష్టపోయింది ఎక్కువ ప్రజలే తప్ప నాయకులు కాదు అని చెప్పి అంటుంటారు కదా, దానికి మీరు ఎట్లా సమర్థిస్తారు, అసలు ఏకీభవిస్తారా పోని? అలా ఏముంటుందండి, ఇప్పుడు నేను కుటుంబంలో మా నాన్నను పోగొట్టుకున్నాను కదా. మా నాన్న కూడా లీడరే కదా, ఎమ్మెల్యేగా ఉన్నాడు, అన్నిటిగా ఉన్నాడు, బోత్ జరుగుతూ ఉంటుంది. దీనిలో ఈ గ్రూప్ రాజకీయాలు లేకొచ్చారు కల్లా ప్రతి చోట ఎక్కడో చోట నష్టం జరుగుతూ ఉంటుంది. ఆ రాజ్యాన్ని దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో జరుగుతూ ఉంటా ఉంటుంది అండి. నీ ఒకరే నష్టపోయినారు ఇదేంటి, కానీ కొన్ని వర్గాలను ఈ ఫ్యాక్షన్లో వాడుకోవడం జరిగింది. కొన్ని వర్గాలను వారి యొక్క బలహీనతల దృష్ట్యాలో, వారి యొక్క అవసరాల రీత్యాలో కొన్ని మందిని క్రైమ్స్కి వాడుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో నేను ఏమంటానంటే ఫ్యాక్షనిస్ట్ అనేవాడు గలీజోడేం కాదండి. ఆ సందర్భము, ఆ వర్గము, ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఆ గుంపు కోసము, తన మనుషుల కోసము క్రైమ్ చేస్తూ పోయి ఉంటాడు. కానీ ఒక మాఫియా అనేది ఒక నడిచింది. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక ఫ్యాక్షన్ నడిచింది అనుకోండి, నా శత్రువు ఎవరో తెలుసు, అతను నాకు ఎందుకు చంపుతున్నాడో తెలుసు, ఆధిపత్యం కోసమో, ఏదో రాజ్యాల కోసమో, రాజ్యాధికారం కోసమో, ఇంకో దానికోసమో ఇంకో. కానీ ఇక్కడ ఒక మాఫియా అనేది నడిచింది, ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో, కడప, కర్నూలు, ఇంకా రాయలసీమ ఎక్కడ అన్నాడు, ఆర్ఓసీ అని. ఈ ఆర్ఓసీ అనేతలకు ఎవడో డబ్బులు ఇస్తాడు, నువ్వెవడో తెలీదు, సుపారీ తీసుకుంటాడు, రాత్రి వస్తాడు, మర్డర్ చేసిపోతాడు, దాన్ని ఇంకోటి ఎవడో క్లెయిమ్ చేస్తాడు, దానికి పోలీసులు వంతపాడుతూ వచ్చింది. ఆ వ్యవస్థ ముఖ్యంగా ఈ ధర్మవరము ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఇదే వ్యవస్థ జరిగింది. ఆ విధంగా జరగడం వల్లనే ఇక్కడ ఎక్కువగా నష్టం జరిగింది. ఆర్ఓసీకి మూల కారణం పరిటాల రవి గారని చెప్పేసి ఒక, అవును, పరిటాల రవినే, దాంట్లో ఎటువంటి విభేదించడానికి ఏమీ లేదు. సో పరిటాల రవి మొదలు పెట్టింది అది అని, పరిటాల రవినే తన శత్రువులను లేకుంటే ఒక సామాజిక వర్గాన్ని ఎలిమినేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమమే తప్ప వేరేది ఏది లేదు. ఎందుకంటే ఒకవేళ అదే ఫ్యాక్షన్గా ముడిపడి ఉంటే కేవలం ఒక రెండు కుటుంబాల మధ్యనే ఆగిపోయి ఉండేది. కరెక్ట్, అది రెండు కుటుంబాలను దాటి ఒక కుల మీద దాడిగా నిదానంగా రావడం జరిగింది. దాని తర్వాత ఒక కులం మీద సపరేషన్ చంపడం, చనిపోయిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్యం కోసం అక్కడ లేని వాళ్ళకు కూడా ఆయుధాలు సమీకరించి ఆ విధంగా చేసుకుంటా రావడం జరిగింది అన్నమాట. సో అది ఇక్కడున్న మాఫియా జరిగింది అనంతపూర్ డిస్టిక్లో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, పెనుకొండ, రాప్తాడు, ఆన ధర్మవరము, ఈ ప్రాంతంలో ఎక్కువగా మాఫియా, తాడిపత్రి, ఈ ఏరియాలో ఫ్యాక్షన్ జరిగింది. ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే సేమ్, రాజ్యాధికారం కోసము రెండు గ్రూపులు, ఒక గ్రూప్కి ఒక మద్దతు, ఇంకో గ్రూప్కి ఒక మద్దతు, ఆ ఊరు ఆధిపత్యం కోసం, అక్కడ ఉన్న జీవన శైలి, అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా అక్కడ దాన్ని ఇది చేసుకుంటూ పోవడం జరిగింది. ఓకే,
కేతిరెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న ఏంటంటే, పరిటాల శ్రీరామ్ గారికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి పచ్చగడ్డేస్తే బగ్గుమనే అంత వైరం ఎక్కడ మొదలైంది అసలు? మీ మధ్య ఇలాంటి వైరుధ్యాలు ఎందుకు వచ్చినాయి అసలు? ఏం పచ్చగడ్డి వేసే ఇంటి బగ్గుమనడానికి ఏముంటుంది? ఏదైనా కానీ పెట్రోల్ కోసం తింటేనే అయి ఉంటుంది అంతేకంటే ఏంటి లేదు. కానీ ఇద్దరి మధ్య అంత సీను లేదు, ఏమీ లేదు. మాకు వాళ్ళకు ఫ్యామిలీకి కూడా ఎప్పుడు ఇది జరిగినట్టు కూడా ఏం లేదు. అంటే మీరు బహిరంగంగా విమర్శించారు? నేను బహిరంగంగా విమర్శించినాను. తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. నేను దాన్ని మళ్ళీ ఓటు రూపంలో మళ్ళీ దానికి ఇది చూపించడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పడం జరిగింది. నేను చెప్పిన అంశం ఏంటంటే, అక్కడ తంతే ఇటుకు వచ్చినారు అని. నేను ఎందుకు ఆ అంశం మీద మాట్లాడానంటే, ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఏదో అంతకుముందు సందర్భంలో ఈడ జెండా పెడతాను, ఇది పెడతాను, ఇది అన్నప్పుడు ఆ సందర్భంలో నిన్ను ఎక్కడ ఓడించినావో, మామూలుగా ఏడబడితే ఆడ ఎత్తుకోవాలా అంటారు. నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే పోగొట్టుకున్న చోట ఎత్తుకోమంటారు ఎవరైనా కానీ. అలా వేయకుండా ఆడ తంతే ఇటుకు వచ్చినా. కానీ కొంచెం హార్ష్గా ఉంది కదా వర్డ్ అది, తంతే ఇటుకు వచ్చినారని. అదే అంతే చెల్లెని రూపాయి ఇక్కడ వచ్చింది అంటే అది కొంచెం అట్లా చెల్లెని రూపాయి కాదు, మేబీ మాకు ఇక్కడ మాట్లాడుకునే స్లాంగ్ అలాంటిది ఏమో. అయితే ఓవరాల్గా అయితే అక్కడ తంతే కొంచెం పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు తన శ్రీరామ్. ఏదైనా తీసుకునే దానికి ఏం నాకు వచ్చే నష్టం ఏం లేదు. అక్కడ తంతేనే ఇక్కడికి రావడం జరిగింది. బేసిక్గా నువ్వు ఒకటి ఆడ ప్రకాశ్ అనే అతని వ్యక్తి నిన్ను ఓడిపోయి కొట్టుంటే నువ్వు ఆడ ఇంకా కసిగా పని చేయకుండా ఆ నుంచి ఇటుకు పారిపోయి రావడమే కదా ఒక అంశం. రెండో అంశం నేనేం చెప్పాను అంటే, ఇతను ప్రభాకర్ రెడ్డిని వీళ్ళని ఏదో ఇది మాట్లాడితే శ్రీరామ్ అనే వ్యక్తి, మీ నాయన కేసులో దివాకర్ రెడ్డిని ముద్దాయిగా ఉంటే పార్టీలో చేర్చుకున్నట్టే అది చంద్రబాబు నాయుడు యొక్క ఇష్టము. నువ్వు వాళ్ళకి ఫేవర్గా మాట్లాడడం ఎందుకు? మాట్లాడాల్సిందంటే రాజకీయం కోసం ఎక్కడికైనా దిగజారుతారా అనేది నా కంటెన్షన్. అదే నేను మాట్లాడినా. ఇప్పుడు నాకు దివాకర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకు సరిపోతారు అంత మాత్రాన ఇద్దరం కాంగ్రెస్తోనే ఉంటుంది తర్వాత. కానీ నేను ఎప్పుడు కానీ వాళ్ళని మెచ్చుకునే తీరు కానీ వాళ్ళని ఇది కానీ లేదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు. కానీ నువ్వు వాళ్ళని ఫేవర్గా చేసుకున్నావు అంటే నీ దాంట్లో కేసులో ముద్దా అయినా కానీ నువ్వు రాజకీయం కోసమే కదా. అది దిగజారుడు కదా రాజకీయము, అది దిగజారుడు రాజకీయము. రెండోది, ఈ ప్రాంతంలోనే ఎక్కువగా చాలామందిని చంపడం జరిగింది ఈ ఆర్ఓసి ఈ ధర్మవరం మండలంలోనే. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా నువ్వు అని చెప్పి చెప్పాను. దానికి ఆయన వచ్చి ఇది చేస్తాము ఇది చేస్తాము అంటే, ఎవడు ఈ కాలాల్లో ఆ తత్వాలు లేవు ఇది లేదు. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే నువ్వు ఫ్యాక్షన్తో చంపక్కర్లే, గట్టిగా తుమ్ముతే చస్తానారు ఇప్పుడు. గాలితో పోయే వరకు కత్తుల వరకు అవసరమే లేని సందర్భం ఆ రోజులు వచ్చేసినాయి. ఆ కాలము ఇంకా మా నాయన గారిని చూసుకోండి, మమ్మల్ని చూసుకోండి అంటే, నేనన్నా నేను ఎక్కడా తప్పు మాట్లాడలేదు. ఆ రోజు కూడా మీ అమ్మ మంత్రిగా ఉండి ధర్మవరం లేక రాలేకపోయింది, సూరి తెలుగుదేశమే ఉండే మంత్రిగా ఏముంటుంది, ఎక్కడికైనా లిబర్టీ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేతో కోఆర్డినేట్ చేసుకున్నాడు సూరి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే అతన్ని దాటి కూడా రాలేకపోయిన సందర్భము. మీరు వచ్చి చెప్పేది ఏంది, ఇక్కడ ముందుగా మీ ఊర్లో చూసుకోపోండి అనేది నా ఇంటెన్షన్. ఏడు అంత తప్ప వేరేది నాకు పర్సనల్, నాకు పర్సనల్గా ఎవరితోనూ లేదు. అయితే తను చేసిన విమర్శలకు మీరు సమాధానం ఓటు రూపంలో ఇచ్చారంటారు? అంతేగాని మీరు చెప్పలేదు మాటలతో. నేను చెప్పినాను కదా ఆరో ప్రెస్ మీట్ పెట్టాను. అంటే ఒక రెండు విమర్శలు అయితే బలంగా చేశాడు. ఒకటి, మీరు మూడేళ్లుగా నియోజకవర్గంలో లేకుండా పోయారనేది ఒకటి ఓడిపోయాక. ఇంకొక మాట, మీ నాన్నగారి హత్య కేసులో కనీసం సాక్ష్యమైనా చెప్పలేకపోయాడు కేతిరెడ్డి అని చెప్పేసి అన్నారు కదా, వీటికి మళ్ళీ మీరు ఆన్సర్ చెప్పినట్టుగా లేరు. నేను చెప్తాను అదే, నేను ప్రెస్ మీట్లో చెప్పినాను. నేను ఎప్పుడు కానీ ధర్మవరం లేకుండా పోయినది సందర్భమే లేనేలేదు. ఎప్పుడు ధర్మవరంలోనే ఉన్నాను నేను. మూడేళ్ళగా లేను లేదంటే రెండేళ్ళగా లేను అనేది ఉత్తమ మాట. కంటిన్యూస్గా ఉన్నాను ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి వాళ్ళే ఇక్కడ లేని సందర్భం. రెండోది, మా నాన్న కేసులో నేను సాక్షినే కాదు, నేను సాక్షినే కాదు, నేను కంప్లైంట్ కాదు, నేను సాక్షినే కాదు. అలాంటప్పుడు మీ పేరు ఎందుకు తీశారు మరి? అవగాహన లేదు తను పిల్లతనతో, ఇంకా దాన్ని ఇంకోటి అంతా అంటారు కాబట్టి అట్లా. ఎందుకంటే మా నాన్న నేను ట్రైన్ ఎక్కించినాను కాచిగూడలో, హీజ్ అ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్. ఆయన ఇక్కడికి ట్రైన్లో రావడం జరిగింది. 3:30 ఆ మధ్యలో మర్డర్ జరిగింది. తెల్లవారుజామ గన్మ్యాన్ ఫైర్ చేసినాడు. నాకు 3:45 ఎంతకో ఫోన్ వచ్చింది. 3:45 అంటే నేను ఆ నుంచి 4:30 అట్లా బయలుదేరి రావడం జరిగింది. నేను వచ్చే లోపలనే బాడీని కూడా లిఫ్ట్ చేసినారు అక్కడ. ఓకే, ఎందుకంటే లాండ్ ఆర్డర్ దృష్ట్యా అని పంచనామా చేయకుండా మొత్తం బాడీని కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. నేను ఎవిడెన్స్ కాదు, నేను కంప్లైంట్ ఏంటో కాదు. ఓకే,
ఎవరు చేశారనే విషయం అయితే తెలుసు ఉంటుంది మీకు దివాకరెడ్డి వాళ్ళే అంతేనా ఓకే దివాకరెడ్డి వాళ్ళ వాళ్ళ అనుచరులు అంటే ఒక కన్న కొడుగ్గా మీకు ఆ బాధ పొలిటికల్గా రాజకీయంగానే డిసైడ్ చేసుకొని తర్వాత 2009లో అతనికి మంత్రి పదవి రాకుండా చేసినాము ఆటికే ఆయన క్లోజ్ అయిపోయినాడు నానుడు ఉంది కదా కన్నుకి కన్ను ముళ్ళను ముళ్ళతో తీయాలంటారు కదా అంటే నేను మా నాన్నగారు మొదటి నుంచి కూడా నన్ను ఈ ఫ్యాక్షన్కు దూరంగానే పెంచడం జరిగింది సో నా ఆలోచన పరంగా కూడా ఈ ఫ్యాక్షన్ అనే దాన్ని కంటిన్యూస్గా మూట కట్టుకొని తిరగలేము పెట్టుకోలేదు ఏదైతే మా నాయన నన్ను దూరంగా వద్దనుకున్నాడో దాన్ని దూరంగా పెట్టుకొని భౌతికంగానే కాదు ఎవరినైనా కానీ సిద్ధాంతపరంగా మనము మా నాన్న యొక్క ఎప్పుడు ఇంటెన్షన్ వాళ్ళ ఆధిపత్యాన్ని కానీ ఇంకోటి కానీ అనగదొక్కాలి తొక్కేయాలని దాంట్లో రూపంగానే 2009లో వాళ్ళకు మంత్రి పదవి రాకుండా రాజశేఖర్ గారితో మాట్లాడేసి క్లోజ్ చేయడం జరిగింది తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయనకి మంత్రి పదవి రాకుండా చేయగలిగినాం సక్సెస్ఫుల్ ఆయనకైనా అప్పుడు మంత్రి పదవి వచ్చింటే కదా ఆయనే సీనియర్ అయిపోయాడు కాంగ్రెస్కి ఆయన చాలా జిమ్మిక్కులు చేసేవాడు కనపడేంత ముసలివాడేం కాదు సో అవన్నీ కూడా పొలిటికల్గా అప్డేట్ చేసినాం 2019లో అతనికి ఆడ ఎమ్మెల్యేగా కూడా ఓడించింది సో భౌతికంగా దూరం చేసినా కానీ మా నాన్న సిద్ధాంతాల ప్రకారం అక్కడ రాజకీయంగా వాళ్ళకు దెబ్బ కొట్టాలి అనేది మా ఇది అనమాట ఇప్పటి నుంచి నేను అదే ఫ్యాక్షన్ నేను తీసుకొని నేను లీడ్ తీసుకుంటా పోతా అంటే ఇదే తరంకి ఇదే మనం ముడికట్టిన వాళ్ళ మీద ఒక చదువుకున్న వాళ్ళగా విఘ్నులైన వాళ్ళగా మనం కూడా అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా మేము ఆలోచించలేదు ఎందుకంటే మాకు వైఎస్ఆర్ గారు ఆ రోజే పిలిచి చెప్పినప్పుడే చెప్పినాడు వాళ్ళ మా నాన్నను కూడా చంపినప్పుడు ఇలాగనే అందరం ఆవేశపడ్డాము కానీ దీనివల్ల మా నెక్స్ట్ జనరేషన్ కూడా రాజశేఖర్ వల్ల నన్ను చంపినప్పుడు కూడా అంతే కదా సో అదే పద్ధతిలోనే అని చెప్పేసి చెప్పాలి ఇందాక మీరు అన్నట్టు అంటే మీరు రాజకీయాల్లోకి బలవంతంగా లాగబడ్డారు అని అంటున్నారు కదా నిజమేనాది అంటే మీకు ఇష్టం లేకున్నా కూడా సర్కమ్స్టెన్సెస్ అంటే నేను మా నాన్న చనిపోయినప్పుడు మా చిన్నాన్న అప్పటికే జైల్లో ఉన్నాడు పెద్దాడి చిన్న తాడిపత్రి ఎమ్మెల్యే అప్పటికి జైల్లో ఉండ ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఆ జైల్లో ఉన్నాడు ఎవరూ లేరు సో మొత్తం మా ప్రజల కోసం మాకున్న ఆ గ్రూప్ లీడర్ల కోసం నేను తిమ్మపల్లిలో స్టే చేయాల్సి వచ్చింది అంటే లెట్ ద థింగ్స్ అన్ని ప్యాసిఫై అయిపోయి అంత సెటరేట్ అయ్యేంత వరకు ఎందుకంటే ఒక నాయకుడు చనిపోయిన తర్వాత ద సెకండ్ అయినటువంటి మా చిన్నాన్న జైల్లో ఉన్న తర్వాత దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ విపరీతమైన హరాస్మెంట్స్ ఇవన్నీ ఉండొచ్చు వాటన్నింటినీ కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను అక్కడే ఉండడం జరిగింది అదే టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి వస్తే రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఇట్లా ఉంది వెంకట్రామ్ నువ్వు ఇక్కడే తాడిపత్రిలోనే ఉంటే రోజు ఒకరినొకరు చూసుకొని ఫ్యాక్షన్ పెరుగుతూ ఉంటుంది పార్టీలో చేరు పార్టీలో చేరి ధర్మవరంకి వెళ్ళిపో ఈ ఫ్యాక్షన్ దొరక నేను పొలిటికల్గా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది అదే పద్ధతిలో ఇక్కడికి రావడం జరిగింది సో మా చిన్నాన్నగా ఆ రోజు బయట ఉండింటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో మా చిన్నాన్న జైల్లో ఉండే సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంతా నేనే నడిపించిన ధర్మవరము మా పల్లెలు ఎల్నూరు అంతా అన్ని యునానిమస్లు చేయించేసి నేనే నడిపించిన సో అతను 6 మంత్స్ దాకా ఉండే ఆ 6 మంత్స్లో ఇంకా రాజకీయాలకి నేను అలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి అన్లెస్ అదర్వైజ్ దేర్ ఇస్ నో ఇంటెన్షన్ ఓకే అంటే కేతిరెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు ఏంటంటే మొన్న రఘురామకృష్ణం రాజు గారి పైన 124/A అనే ఒక రాజద్రోహం కేసు పెట్టడం అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడమే అని చెప్పేసి ఇటుపక్క మీడియా హౌస్ల పైన కానీ కేసులు ఇట్లా అంటే ప్రతిపక్షం అయితే కాదు తన స్వపక్షమే ఇట్లాంటి వాళ్ళందరినీ గొంతు నొక్కేస్తే జగన్ గారు ఎన్ని రోజులు మనగలుగుతారు ఈ గొంతు ప్రతిపక్షాన్ని గొంతు నక్కలేదు లేకుంటే స్వపక్షాన్ని గొంతు నక్కలేదు ఈ రెండు వర్గాల మధ్య ఒక ఫిక్షన్ని కలిగించాలనే ఒక వాతావరణం చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం కోసం డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అది ఇంటెన్షనల్గా కావచ్చు లేదంటే ఎవరో ట్రాప్లో పడో రఘురామకృష్ణరాజు మీరంటున్న 2 ఛానళ్ళు ఏ నోటీసులు ఇచ్చినారో ఆ ఛానల్స్ ట్రాప్లో పడి ఒకరిని మనోభావాలను హట్ చేసే విధంగా మాట్లాడినారు 2 విధంగా ఉంటుందండి ఒక వర్గం వారి మీద వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం తప్పు నువ్వు ఏదైనా ఉందనుకో ఇంకా ఆటికి నీకు నాకు సరిపోలేదంటే ఇద్దరం మాట్లాడుకున్న ఒక అర్థం ఉంటుంది తప్ప
కంప్లీట్గా సిస్టంలో ఉన్న వాళ్ళందరినీ కూడా జత కలిపి ఓ విధంగా మాట్లాడేది. అది పోను పోను ఎక్కడికైనా దారి తీస్తుందనే ఉద్దేశంతో దాన్ని కట్టెలు చేయడం కోసం తీసుకున్న చర్యలుగానే భావిస్తున్నాం. సో మన మాటలు కానీ ఒక పదవిలోకి వచ్చినాక ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత ప్రతి మాట చాలా బాధ్యతగా మాట్లాడాలి. సమాజంలో మనం 10 మంది చూస్తున్నారనే విధంగా మాట్లాడాలి. ఏ ఒక్కరిని నొప్పించే విధంగా ఎవన్నో కానీ రాజకీయ విమర్శలు 100 చేయి, కానీ కులాలను వీళ్ళను ఇది చేయకూడదు. ఆయనకున్న స్థాయికి ఆయనున్న పద్ధతికి ఆయన చాలా స్థాయి మరిచి దిగజారి మాట్లాడుతున్నాడు. అది అనవసరం. ఆ కట్టెలు చేయాలంటే లేకపోతే ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు, ఇద్దరు కొట్టుకునేవాళ్ళు, అంతకంటే వేరేది ఏంది లేదు. అయితే మీ నియోజకవర్గ విషయంకి వస్తే ధర్మవరం ప్రజల ఏవైనా చిరకాల వాంఛ నెరవేర్చారా, ఇంకా మిగిలింది ఏదైనా ఉందా? కోరికలు ధర్మవరం నియోజకవర్గం అనేది ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ దానికి సంబంధించి పెరుగుతూనే ఉంటాయి. నెరవేర్చానండి. ముఖ్యంగా తాగునీటి సమస్య ధర్మవరానికి సంబంధించినది ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈరోజు 80 కోట్ల రూపాయలతో ఇంటింటికి వాటర్ డైలీ వస్తుంది. అప్పుడు అంతా ట్యాంకర్ల దగ్గర పట్టుకొని తిరిగేవాళ్ళు. అదేవిధంగా ఒక 15-20 ఏళ్ళుగా మునక గ్రామాలు అనేటువంటి 2-3 గ్రామాలు ఉంటే, 11 గ్రామాలు ఉంటే వాడికి ఒక 250 కోట్ల రూపాయలు ఇప్పించినాను ఈ 2 సంవత్సరాలు. ఒక 680 కోట్ల రూపాయలతో ఒక కొత్త రిజర్వాయర్ని కూడా శాంక్షన్ చేయించినాను. డెఫినెట్గా పెరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్గా ఏంటంటే సాగునీటికి ప్రాధాన్యత పెంచాలి అనే ఉద్దేశము, ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్దిగా ఫైనాన్షియల్గా గవర్నమెంట్ కూడా ఈ కరోనా పుణ్యమో అనుకున్నంతగా రెవెన్యూస్ రావటం లేదు కాబట్టి ఒకసారి ఇది స్ట్రీమ్లైన్ అయితేనే మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు. అంటే దీనికి ఇన్స్టంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, సాగునీరు, రోడ్లు, కరెంటు ఇలాంటి డ్రైనేజ్ వ్యవస్థలను కూడా ఇంకా సరిచేయలేకపోయారు కేతిరెడ్డి గారు అని చెప్పి వాళ్ళకి మీరేం చెప్పాలని? తప్పండి, తాగునీళ్ళు పూర్తిగా ఇస్తున్నాము. నేను ఎక్కడే కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తున్నట్టు హైయెస్ట్ ప్రయారిటీస్ విలేజెస్ లో పెట్టినాము. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అన్ని చోట్ల చేపించేస్తున్నాం. రోడ్ వర్క్స్ సంబంధించినంత వరకు కొన్ని ప్యాచ్ వర్క్స్ కానీ కొన్ని వర్క్స్ అన్ని చేపించినాము. ఇంకా కొద్దిగా చేపించేది ఉన్నాయి. టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు బత్తలపల్లి టు ముదుగుబ్బ వరకు కూడా 530 కోట్లతో శాంక్షన్ కూడా అయ్యింది. ఒక 4 లేన్ రోడ్డు కూడా అయ్యింది. సో అట్లా డిఫరెంట్ సాగునీటికి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 680 కోట్ల రూపాయలతో చేస్తున్నాను. డెఫినెట్గా ఇవన్నీ కూడా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది మా మీద. డెఫినెట్గా చేస్తాను. అయితే ఇప్పుడు వారసత్వ రాజకీయాలకు అంటే వాటి గురించి మాట్లాడే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి మరి? అంటే సమర్థిస్తారు అసలు మీరు వారసత్వ రాజకీయాలని? నేను ఒక చిన్న విషయం చెప్తానండి. వారసత్వ రాజకీయాలు కావచ్చు, వారసత్వంగా అందుకోవాల్సినది ఎక్కడ లేదు అని నేను అంటున్నా. నువ్వు సినిమాలలో అయితే నీ కొడుకుల్ని, నీ అల్లుళ్ళను, వీళ్ళును, వాళ్ళను ప్రజల మీదకి రుద్దచ్చు. ఇక్కడ మాత్రం వాళ్ళ పిల్లల్ని, వాళ్ళను ప్రొఫెషన్ ఎన్నుకోవచ్చు. నేనేమంటే ప్రతి దాంట్లోనూ ఎవరి మీద రుద్దేదంటూ ఏముండదు. నేనున్నాను, ఒక వారసునుగాను ఇంకో విధంగానో రాజకీయాల్లోకి వచ్చినాను అనుకోండి, ప్రజలకు నచ్చలేదనుకో పక్కన వేస్తారు. అదే సినిమాల్లో ఉన్నారు, హీరో కొడుకుని హీరో చేయాలనుకుంటాడు, ప్రజలకు నచ్చలేదనుకో పక్కన వేస్తారు. ఎవరి మీద ఎవడు రుద్దుతానాడు అంటున్నా. రుద్దాలనే ప్రయత్నం చేసినా కానీ నీకు ఇష్టం ఉంటే రిసీవ్ చేసుకుంటావు, లేదంటే పక్కన వేస్తారు కదా. ప్రజలకు ఆ ఇంకితం ఉంటుంది కదా అంటున్నాను. ప్రతిదానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుందండి. ఒక కంపెనీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ ఉన్నాడు కొడుకు, ముఖేష్ అంబానీ చేసిన విధంగా అడ్మినిస్ట్రేషన్ తన కొడుకు చేస్తాడనే లేదు కదా. కానీ తన కొడుకుని సీఈఓ చేయాలని చూస్తాడు. లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు, తను ట్రీట్ చేసినట్టు ఇతను ట్రీట్ చేస్తాడు లేదు. సరిగ్గా ట్రీట్ చేయలేమంటే కంపెనీ పోతుంది, అవునా లేదా? అంటే మీరు కూడా రాజకీయాల్లో వారసత్వంగా వచ్చారు కాబట్టి మీరు ఇట్లా సమర్థించుకున్నారు. నేను వారసత్వంగా రాలే కదా. అంటే మీ నాన్నగారు, మా నాన్న చనిపోయిన, మా నాన్న ఇది చూస్తున్నానే, మా నాన్న ప్రమోట్ చేసి పెట్టలే రాజకీయాల్లోకి, అర్థమవుతుందా? ఇప్పుడు నేను సింపుల్, చంద్రబాబు ఉన్నాడండి, తన కొడుకును ప్రమోట్ చేయాలని ట్రై చేసినాడు మినిస్టర్గా ఇచ్చి, తర్వాత ఎమ్మెల్యేగా పెట్టి ప్రజలు ఏమైనా యాక్సెప్ట్ చేసినారా? ఎవరు ఎవరి మీద రుద్దబడదండి సిస్టంలో. నీకు నచ్చితే తీసుకుంటావు, నువ్వు సరిగ్గా లేకుంటే అన్నం కలిపి పెట్టి నీ 5 ఏళ్ళ కొడుకు అన్నం పెట్టాలన్నా కానీ, రుద్ది రుద్ది పెట్టాలన్నా కానీ వాడు ఉప్పు ఎక్కువ ఉందనుకో, వద్దు మాన పక్కన పడేస్తాడు. 5 ఏళ్ళ పిల్లోడే తన తల్లి పెట్టినదే తినలేడే, ఇంక వాని మీదే రుద్దలేవు. ఇంతమంది ప్రజల మీద వారసత్వంగా రాజకీయాలు రుద్దేకైతుంది. యూ హ్యావ్ టు షో యువర్ కేపబిలిటీస్. అంటే ఈ విషయంలో కేతిరెడ్డి గారికి సూటి ప్రశ్న, వైఎస్ షర్మిల గారు కూడా అంటే వారసత్వ రాజకీయాల్లోంచే వచ్చి ఇవాళ అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నట్టు, ఒక అన్న ఆంధ్రప్రదేశ్లో, ఒక చెల్లెలు తెలంగాణలో,
ఏం పంచాయతీ ఇక్కడ ఇది అని చెప్పి తెలంగాణ నాయకులు సూటిగా విమర్శిస్తున్నారు కదా. అప్పుడు వైఎస్ విజయమ్మ గారు గౌరవ అధ్యక్షురాలుగా ఉండి కూడా తన మద్దతు తెలిపినట్టే, అంటే జగన్ గారికి ఇష్టమే. నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి, ఏదేమైనప్పటికీ కూడా షర్మిలమ్మ గారు తెలంగాణలో నిలబడాలనుకున్నారు. ఇఫ్ షీ పర్ఫార్మ్స్ వెల్ పీపుల్ విల్ యాక్సెప్ట్, ఇఫ్ షీ డజంట్ పర్ఫార్మ్ వెల్ పీపుల్ విల్ రిజెక్ట్. తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేసుకోవాలనే ప్రయత్నం ఆమె చేయొచ్చు కంటిన్యూస్గా. ఎవరిని ఎవరి మీద పుష్ చేయలేము కదా అంటున్నాను. అలాగని చెప్పేసి నో వన్ కెన్ కాంట్ కన్ఫైన్ టు ఒక ఏరియా కన్ఫైన్ చేయలేరు కదా. నేనేమంటానంటే సింపుల్, ఇంతగా లోకల్ లోకల్ మా ఊరోడు మా ప్రాంతం అనే కొట్లాడుకునేటువంటి తమిళనాడు రాజకీయాల్లో అసలు నార్త్ ఇండియన్స్ రాదు కూడదు, హిందీ స్పీకింగ్ పీపుల్ అంటే అగెనిస్ట్ అనుకునేవాళ్ళు అయినా ఒక 4 టర్ములు 5 టర్ములుగా ఉన్న సీఎంలు ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పండి. ఎవరో వెళ్తున్నారు, కరుణానిధి ఎక్కడ వాడు? ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడే కదా. ఎంజీఆర్ ఎక్కడ వాడు? జయలలిత ఎక్కడ? సో దీంట్లో ఎక్కడ ఇంకా సిస్టంలో లోకలు నాన్ లోకలు అదేదో సినిమాలో బాగుంటుంది చండీగఢ్ లోకలు అని చెప్పేదానికి దీనిలోకి. యూ నీడ్ టు పర్ఫామ్ వెల్ అండి. నువ్వు ప్రజల యొక్క ఆదరాభిమానాలు ప్రజల యొక్క మన్ననలు పొందితే నమ్మకం పొందితే యూ విల్ సక్సెస్, అదర్వైజ్ యూ గెట్ ఫెయిల్యూర్. ఎంతమంది మీద మనం రుద్దగలుగుతాం అంటే అలాంటి సందర్భాల నుంచి పుట్టిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. 2014లో ఆంధ్రాని సపరేట్ చేయడానికి కారణమే రాజకీయ నాయకుల ఇక్కడ నుంచి వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారనేది ఒకటి. మమ్మల్ని అణచివేశారు కాబట్టే మేము తిరగబడాల్సి వచ్చింది కాబట్టి మాకు మా తెలంగాణ కావాలని చెప్పేసి అడిగారు కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ అంటే అదే ఆంధ్ర నుంచి ఇంకొక నాయకురాలు వచ్చి నేను రాజన్న రాజ్యం తీసుకొస్తా అంటే ఎక్కడ రాజన్న రాజ్యం మీద అంటున్నారు. అట్లా ఏముంటుందండి, ఫికెట్స్ ఇప్పుడు ఆమె ఐడియాలజీ నచ్చింది అనుకో వేస్తారండి. నువ్వు భయం ఎందుకు? మళ్ళీ నీ ఐడియాలజీ నచ్చితే వేస్తారు, లేకుంటే నీకు భయం ఎందుకు? ఇంట్లో ఇది చేయడం ఏముంటుంది? ఇప్పుడు ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదు, హయ్యెస్ట్ అభివృద్ధి చెందిన దానిలలో అప్పుడున్న యునైటెడ్ 10 జిల్లాలలో హయ్యెస్ట్ అభివృద్ధి చెందినది ఏంది? తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్, హైదరాబాద్ క్లస్టర్కి సంబంధించిన 200 కిలోమీటర్లు బాగా ఉంది. బెట్ అదే మూమెంట్ లోకల్గా మాకు రాజధాని కాబట్టి డెవలప్ అయింది. తెలంగాణ జిల్లాలు మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి, కరీంనగర్ కానీ మిగతా ఏరియాస్ కానీ అన్నీ ఉన్నాయి కదా. డెవలప్ ఇఫ్ యూ కంపేర్ విత్ రాయలసీమలో కానీ మిగతా దాంట్లో కంపేర్ అవన్నీ దానికి మనము చెప్పలేం కానీ ఐ కెన్ టెల్ లోకల్ నాన్ లోకల్. ఇప్పుడు భారత సంతతికి చెందిన ఆమెనే అమెరికాలో అయింది వైస్ ప్రెసిడెంట్. అవును, అంటే ఇప్పుడు మీరు సమర్థిస్తున్నారు వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడం కరెక్టే. వైఎస్ షర్మిల గారు ఎవరు ఎక్కడ నుంచి అయినా కానీ ఇఫ్ యూ హ్యావింగ్ దట్ క్యాపబిలిటీస్ యూ విల్ గెట్ సక్సీడ్. నీకు లేకపోతే నువ్వు సక్సెస్ కాలేవు. దాని గురించి ఇంకెవ్వరు కానీ విభేదించకూడదు అని నేను అంటాను. అలాంటప్పుడు వైఎస్ జగన్ గారికి ఎందుకు ఇష్టం లేదు పార్టీ పెట్టడం? అది ప్రెస్ మీట్ లో చెప్పారు, తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం తన అన్నకి నచ్చలేదు, ఇష్టం లేదు అని అంటున్నారు. అవును, ఇట్స్ దేర్ ఓన్ పర్సన్. ఇప్పుడు నేనున్నాను, అన్నదమ్ములు నేను మా తమ్ముడు ఉన్నాము కృష్ణను, నేను ఇంకోటి చోట ఇంకోటి చేసుకుంటానంటే నాకు నచ్చకపోవచ్చు, కానీ అతను చేసుకోకుండా అయితే ఉండడు కదా, అతను తన పని చేసుకుంటూ పోతాడు. దట్ ఈస్ బిట్వీన్ దెమ్. కానీ ప్రజలకు సంబంధించి ప్రజల మీదకు పోతున్నారంటే ప్రజల్ హ్యాస్ టు డిసైడ్ హూ ఇస్ ద బెస్ట్ అని, అంతకంటే వేరేది ఏంది. ఓకే, అసలు రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కదా, ఇన్ని సమస్యలలో కూడా సంక్షేమం కోసం 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని పెట్టాల్సిన అవసరము, ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ లేకపోతే ఇంకా చాలా స్కీమ్లు పథకాలు ఓట్ల కోసము ప్రజల్ని అమాయకులను చేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం అయితే పాటు పడట్లేదు అని చెప్పేసి విమర్శ ఉంది దానిపైన. అంటే డబ్బంతా ఒకరి దగ్గర ఉంటే బాగుంటుందా, ప్రజల దగ్గర ఉంటే బాగుంటుందా? సింపుల్, ఇప్పుడు ప్రజలకే కదా ఇస్తున్నాం. ఇప్పుడు ప్రజలకి ఇవ్వలేదనుకో, ప్రజలకు అంతా ఇవ్వకుండా అంతా నాయకులే తింటున్నారు అంటున్నారు. నేను సింపుల్ థింగ్ చెప్తా, వెన్ ద డివైడెడ్ స్టేట్ అయినప్పుడు, రాష్ట్రం డివైడ్ అయినప్పుడు మాకు వచ్చిన అప్పులు 93,000 కోట్లేమో. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 2,60,000 కోట్లేమో, అంటే 1,80,000 కోట్లు అప్పులు చేసి సో ఇవి ఇవి గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవన్నీ కాదు. మరి ఈ 1,80,000 కోట్లు ఎక్కడ పోయినాయి అనేది ఎక్కడా లేదు కదా, మిస్యూజ్ అయినాయి. ఇక్కడ మిస్యూజ్ కాకుండా వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కాబట్టి, యాక్చువల్గా మీకు అంటే మీరు తెలంగాణలో ఉన్నారు కానీ కరోనా టైంలో వాలంటీర్స్ కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండి చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేసింది. ఈరోజు మాకు డోసులు ఇస్తే 10 లక్షల డోసులు ఒకటే రోజులో అయిపోజేస్తాం. సిస్టమ్లోకి ప్రతి ఒక్కరికి ఒక అకౌంటబిలిటీ వచ్చింది, ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నించే తత్వం వచ్చింది, మాకు కావాలి అనే నేచర్ ఉంది. దీంట్లో అక్రాస్ ద పార్టీ లైన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు అంటున్నట్టుగా ఏమి ఎక్కువేమి ఇవ్వటం లేదు.
కరెక్ట్గా ఏ సెక్షన్ ఆఫ్ ది పీపుల్కి ఎవరికి ఏంది ఇవ్వాలి, హూ ఇస్ ది ఎలిజిబుల్, కుల వృత్తులన్నింటినీ కూడా బతికించే కార్యక్రమం చేస్తారు. దిస్ ఈస్ డన్ బై ఎవరీ గవర్నమెంట్, కానీ దేర్ ఓన్ ప్రియారిటీస్ హియర్ ఇట్ ఈస్ సాచురేటెడ్. ఓకే, ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇస్తున్నాం, అక్కడ వానికి ప్రియారిటీ ఉన్న వానికే ఇస్తున్నారు. దట్స్ ద డిఫరెన్స్. సో ఆ విధంగా మనము ఇది చేస్తున్నాం. నేను సింపుల్, ఈ 2 సంవత్సరాల్లో కన ఇంత డబ్బులు కన ప్రజల్లోకి వెళ్ళకపోయింటే ఆకలి చావులే ఎక్కువ అయ్యేటివి కరోనా చావుల కంటే. అది అత్యంత ఘోరమైనది. ఈరోజు డైలీ నిత్యం కూలికి పోయే వాళ్లకు డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు. ఆ లాక్డౌన్ అంటే ఎన్ని చూసినాం, వలసలు పట్టుకొని నడుచుకుంటూ 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచిన వాళ్ళని చూసినాం. వలస కూలీలు నిత్యం పనిచేస్తే కానీ లేదు. ఈరోజు ఆ పరిస్థితి మా రాష్ట్రంలో లేదు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ధైర్యంగా ఇక్కడ బతకగలుగుతున్నారు. ఎందుకంటే ఈ ఈ విపత్కరమైన పరిస్థితుల్లో వీఆర్ దేర్. ఇది వస్తుందని మేమేం అనుకోలేదు. ఇది కనుక లేకుండాంటే కనుక ఖచ్చితంగా ఇంకా మంచి ఎకనామికల్ యాక్టివిటీ మొదలయ్యేది. డెఫినెట్గా అది మొదలవుతుందని కూడా మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే కేతిరెడ్డి గారు 3 రాజధానుల విషయంలో సమర్థించుకోవచ్చు, కానీ అక్కడి ప్రజలని ఎందుకు కన్విన్స్ చేసుకోలేకపోయింది ప్రభుత్వం? ఎందుకు ఇంకా అక్కడ ఇంకా ఉద్యమాలు కానీ లేకపోతే వ్యతిరేకత కానీ వస్తుంది? నేను ఒకటి చెప్తానండి, మా భూములన్నీ కొట్టేస్తున్నాడు, మా భూములన్నీ చంద్రబాబు పీక్కుంటున్నాడు అని అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక మహిళ సోషల్ మీడియా ద్వారా గాను టీవీల ద్వారాను విపరీతంగా హల్చల్ చేసింది. అదే మీ ఇది, ఈ ప్రభుత్వం వస్తూనే మా భూములు మేము ఇవ్వము, మేము రాజధానికే ఇస్తాం, మాకు వెనక్కి ఇవ్వద్దు అని అంటున్నారు అదే మహిళనే. సో నేనేమంటున్నానంటే, మా ఆలోచన రాజధాని కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఈ మూడు ప్రాంతాల్లో ఎందుకు పెట్టాలంటే, ఎప్పుడే కానీ ఈ ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చినా ఇది వచ్చినా ఇది వచ్చినా మీ ప్రాంతాన్ని మేము ఐడెంటిఫై చేస్తున్నాం, గుర్తిస్తున్నాం. ఇది ఒక బ్యాడ్ కల్చర్ మన ఏపీలో క్రియేట్ చేసినాడు రాజధాని అని. ప్రపంచంలో ఎక్కడా లేదండి ఈ రాజధాని చుట్టూనే అభివృద్ధి చెందాలి అని, అభివృద్ధి చెందుతుందనే ఒక భావన. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తీసుకొచ్చినారు, ఇక్కడ తీసుకొచ్చినారు. కేవలం రాజధాని ఉంటేనే దాని చుట్టూ డెవలప్ అవుతుందని. ఏ దేశంలో ఉంది చెప్పండి రాజధాని చుట్టూ డెవలప్ అవుతుందని? ఎక్కడ లేదు. పాలకుల తప్పిదం ఒకే దగ్గర కేంద్రీకృతం చేయడం అంటేనే అభివృద్ధి చెందుతుందని. చంద్రబాబు కూడా అలాగే క్రియేట్ చేసినాడు. 40,000 ఎకరాల్లో ఎప్పుడండి దగ్గర 1-2 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ఎవరు చేస్తారు ఇన్వెస్ట్? ఎక్కడ నుంచి చేస్తారు? ప్రజల డబ్బులే కదా, బ్యాంక్ లోనిక్సే కదా. ఆ సాయిల్ దానికి సూట్ అవుతుందా? ఫర్టైల్ సాయిల్ అండి. 3 పంటలు వచ్చే భూమిని తీసుకోబోతున్నారు. ఏమి అంటే ఆంధ్రప్రదేశానికి అంతా కూడా ఒక అమరావతినేనేతోనే దయతోనే బతకాలా? యు డీసెంట్రలైజ్ ద థింగ్స్. నీకు అక్కడ 10,000 కోట్లు పెట్టినా కానీ అభివృద్ధి కనపడదు. అదే 10,000 కోట్లు మిగతా చోట్ల అన్ని చోట్ల పెడితే ఏముంటుందండి? ఒక హెచ్ఓడీస్ ఉంటాయి, సెక్రటరేట్ రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంతకంటే మించినది ఏం కావాలో రాజధాని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ అవుతుంది? నీకు ఎక్కడైనా కానీ భూమి విలువ తక్కువ ఉన్న చోట చేస్తే, సపోజ్ ఎకరా గవర్నమెంట్ భూమి ఉందనుకోండి, నువ్వు స్క్వేర్ యార్డు ఆడ 2,800-3,000 పెట్టామితే ఎవరైనా వచ్చి కొంటారు. వీళ్ళకందరికీ ఏంటంటే, అంటే సారీ టు సే కానీ, ఫార్మర్స్ అనే దాంతో చెప్పుకుంటూ రేట్లు తగ్గిపోతానే, రేట్లు పడిపోతారు. రేటుకు తగ్గిపోతుంది అని ఎప్పుడైతే భూమి రేటు తగ్గిపోతుంది అని మాట్లాడతాడో అతను రైతు కాదండి, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి అవుతాడు. రైతు అనే వాళ్ళు ఏమని ఆలోచించాలో తెలుసా? నీటి నీళ్లు తగ్గిపోతున్నాయి, పంటకు గిట్టుబాటు ధర తగ్గిపోతుంది, ఇక్కడ కలుషితమైన భూమి కావడం వల్ల మా పంటకు దిగుబడి రావటం లేదు, దాని గురించి మాట్లాడినాడు రైతు. మరి ఇప్పుడు అమరావతిలో ధన్నా కూర్చుంటే వాళ్ళందరూ ఈ రైతుల కిందికి వస్తారా? భూములు రేట్లు తగ్గిపోతున్నాడు, రైతు ఎందుకు అవుతాడు? రియల్ ఎస్టేట్ అవుతాడు. అర్థమవుతుంది కదండి. అంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అని అనడం కూడా కరెక్ట్ కాదు కదండి. నేను దాన్ని సమర్థించటం లేదు, నేను దాన్ని సమర్థించను. అలా అనకూడదు. రైతు అనేవాళ్ళు ఇప్పుడైనా సరే నువ్వు వద్దంటున్నావు కదా, మా భూములు మాకు ఎనికి ఇచ్చేయి, మా భూములు మాకు ఎనికి ఇచ్చేయి, నీకు ఎంత కావాలో అంత పెట్టుకో, మేము ఇదే చోటను మేము పంట పండిస్తాము, ఇంకోటి పండిస్తాము, ఇంకోటి చేస్తాం. ఆ భూములు నేను చెప్తున్నా, ఇంకా 100 ఏళ్ళైనా కానీ చంద్రబాబు ఉన్నా కానీ ఎవరున్నా కానీ అమరావతి అనేది డెవలప్ కాదు, ఏది కాదు కాదు కూడా. బిల్డింగ్లు కట్టించి కట్టించినా కానీ జనం ఎక్కడి నుంచి వస్తారు? ఘోస్ట్ సిటీ అవుతుందండి అది. ప్రజల్ని కూడా ఒక ఎకనామికల్ యాక్టివిటీ రావాలి. ఎందుకు హైదరాబాద్ డెవలప్ అయిందండి? కేవలం నా సెక్రటేరియట్ ఆడు ఉందని డెవలప్ అయిందా? లేకుంటే హెచ్ఓడీలు, సెక్రటేరియట్, చీఫ్ సెక్రటరీ ఉందని డెవలప్ అయింది కాలే కదా. డెక్కన్ ప్లాట్ నమ్ ఆడు వెదర్ కానీ ఫార్మా ఇండస్ట్రీ ఉంది బాగా. ఫస్ట్ వచ్చినది ఫార్మా ఇండస్ట్రీ,
తర్వాత ఐటీ ఇండస్ట్రీ మనకి లింగ్విస్టిక్ అడ్వాంటేజ్ అంటే హిందీ స్పీకింగ్ పీపుల్ బాగా బతకగలుగుతారు ఆ కాలంలో నార్త్ ఇండియన్స్ కావచ్చు ఇంకొకరు కావచ్చు అందరూ బాగా ఒక అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కూర్చొని ఉంది కాబట్టి అది డెవలప్ అయింది అది ఒక రాత్రి రాత్రి కాలే అది సచివాలయం ఉందనో సెక్రటేరియట్ ఉందనో రాజధాని ఉందనో కాలే అక్కడ పరిస్థితులు అన్నీ అనుకూలించిన తర్వాత బిహెచ్ఎల్ వచ్చింది బెల్ వచ్చింది హెచ్సిఎల్ వచ్చింది ఇవన్నీ రావడంతో ఒక్కొక్కటి రావడంతో అది డెవలప్ అయింది మీరేం చేస్తున్నారు ఆ విధమైన కార్యక్రమం నువ్వు మీరేం చేసినారు ఆ కాలేజీలకు ఒక నాలుగు కాలేజీలకు ఇచ్చినారు ఏ ఒక్కటైనా ఈ గత చంద్రబాబు హయాంలో ఒక ఐదు ఇన్స్టిట్యూట్లన్నీ వచ్చినాయి పెద్దవి ఎకనామికల్ యాక్టివిటీ రాకపోతే ఆ ఊరు కానీ ఏదే కానీ ఎలా డెవలప్ అవుతుంది కేవలం నాలుగు మిద్దెలతో అయిపోతుందో చెప్పండి మిద్దెలతో అలా అయినా కానీ అక్కడికి రావాలి అక్కడ స్థిరపడాలి అంటే భూమి రోడ్లు చాలా తక్కువగా ఉండాలి ఓకే కేత్ రెడ్డి గారు వైఎస్ జగన్ గారు మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పేసి అన్న మాటను మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా ఓకే అలాంటప్పుడు ఆంధ్ర ప్రజల కోరిక అయిన ప్రత్యేక హోదా విషయంలో ఎన్నికలప్పుడు ఏమన్నారంటే కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి అన్నారు కదా మరి ఇప్పుడు మాట తప్పినట్ట మడమ తిప్పినట్ట అవును మాట తప్పుడు మడమ తిప్పుడు అంటే చంద్రబాబు నాయుడు లాగా మాకు వద్దు అని చెప్పలే కదా ఎక్కడా కానీ కానీ అంటే మనతో అవదు అని చెప్పి ఊరుకున్నారు అవదు అని చెప్పలేదు ఆయన ఫస్ట్ అనుకున్న దానికంటే తక్కువ ఎంపీ బీజేపీకి ఎక్కువ ఎంపీలు వచ్చాయి నాకు తెలిసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయితూనే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వచ్చి బయటికి వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను బీజేపీకి ఇన్ని సీట్లు రాకూడదని కోరుకున్నాను ఇన్ని రావడం వల్ల మనం డిమాండ్ చేయలేని పరిస్థితులలో వెళ్ళిపోయింది అదేంటి ఫస్ట్ టైం కలిసి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి ఫస్ట్ టైం కలిసి మన డిమాండ్ చేయలేని పరిస్థితి ప్రత్యేక హోదాని డిమాండ్ చేయలేని పరిస్థితి వాళ్ళకి నెంబర్ బాగా ఉంది అయినప్పటికీ కూడా మన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి చెప్పాను దీంట్లో మాట ఎక్కడ తప్పినట్టు మనం ఎక్కడ తిప్పినట్టు తను చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఖచ్చితంగా దాన్ని ప్రతిసారి పర్సూ చేస్తూనే ఉన్నాడు అడుగుతూనే ఉన్నాడు నీతి ఆయోగ్ కానీ కొన్ని నియమాల కిందకి అంటే బికాజ్ దీనికి ఎట్లుందంటే గతంలో ఉన్న ఢిల్లీ పాలిటిక్స్ అన్నీ కూడా కోయిలేషన్ గవర్నమెంట్స్ ఉండేది కోయిలేషన్ కంపల్షన్స్లో కొన్ని శాంక్షన్స్ చేసేవాళ్ళు ఆ విధమైన స్కోప్ మనకు ఉంటుంది అనేది వాట్ వీ ఫెల్ట్ ఎందుకంటే మనము బీజేపీ పొత్తుతో పోయిన పార్టీ కాదు బీజేపీ పొత్తుతో పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవును అలాంటి పార్టీని చంద్రబాబు నాయుడే మూడు స్టేట్మెంట్లు ఇచ్చినాడు వద్ద కావాలన్నాడు దీనివల్ల ప్యాకేజ్ అన్నాడు ప్యాకేజ్ ఏమవుతుంది అని అన్నాడు ఇవన్నీ అన్నాడు అందుకే యూటర్న్ బాబు అండి చెప్పేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ యూటర్న్ తీసుకోలేదు ఇప్పుడు మనము ఒకటి కావాలి అనుకుంటాం అది కావాలని ఇది నేను లేకుంటే నీ కొడుకు ఫెరారి కావాలా అని అంటాం నేను ఫెరారి తీపిస్తాలే బాబు నీకు అని అంటాం కానీ ఆ రోజుకి మనకు ఆ డబ్బులు మనకు అందకపోయిండమో లేకుంటే ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు నీ కారు తీపిస్తానులేనా నాయనా అని చెప్పి చెప్తాడు ఈరోజు నీకెప్పుడు చెప్పినారా నేను అని చెప్పి మేమేం తప్పించుకోలేదు కదా డెఫినెట్గా ప్రత్యేక హోదా కోసం మా వంతుగా ప్రయత్నాలు చేస్తాము డెఫినెట్గా దాని మీద నిలబడి ఓకే అయితే ఇన్ని చేసినా కూడా విమర్శలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం నడుస్తుంది ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి కదా అవి అన్నప్పుడు మీకు బాధ అనిపించదా అంటే మనం ఇంత కష్టపడుతుంటే కూడా వీళ్ళు మమ్మల్ని ఇంత విమర్శిస్తారు డెఫినెట్గా అండి ఎక్కడ ఒక ఫ్యాక్షన్ మర్డర్స్ ఎక్కడ జరిగినాయి ఎక్కడ క్రైమ్ జరిగింది ఇప్పుడు మా దాంట్లోనే ఫ్యాక్షన్ మర్డర్స్ ఎన్ని అంటే అన్ని జరిగినాయి మన ఆ టైంలో పోలీస్ స్టేషన్ పక్కనే రాప్తాల్లో చంపిరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మాకు బడన్నపల్లి అనే ఊర్లో చెన్నారెడ్డి అనే అతన్ని చంపిరి అట్లా చాలా జరిగినాయి ఇప్పుడు ఎక్కడ ఫ్యాక్షన్ మర్డర్స్ జరుగుతాయి నేను క్లియర్గా చెప్తున్నాను మా సీఎం మా ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా ఎంకరేజ్ చేసినట్టు కానీ చేసిన తర్వాత ఎంటర్టైన్ చేసినట్టు కానీ ఎక్కడే దాఖలాలు కూడా లేవు మీరు ఒక కేసు చూపించండి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఏమంటారు ఫ్యాక్షన్ హత్య అంటారా లేదంటే అదేమైనా ఆర్థిక సంబంధమైన హత్య అంటారా సో ఇట్స్ ఎ బిగ్ పజిల్ అండి వివేకానంద రెడ్డి గారి కేసు మనం అసలుకు ఏ విధంగా చూసినా కూడా అది రిజాల్వ్ అవటం లేదు డెఫినెట్గా అది సిబిఐకి వెళ్ళింది కేసు ఇప్పుడు సిబిఐ హ్యాస్ టు డిసైడ్ స్టేట్ గవర్నమెంట్లో ఉంటే ఖచ్చితంగా ఇన్నాళ్ళు ఎందుకు కాలేదు అనేది ఉంటుంది ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది కాబట్టి సిబిఐ హ్యాస్ టు డిసైడ్ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తిరుపతిలో ఇదే ప్రాపగాండా చేసినారు నాకు అనిపించింది అరే అది ఉండేది సిబిఐ కంట్రోల్లో ఉంది సిబిఐ చేతిలో ఉంది సిబిఐ ఇస్ ఇన్వెస్టిగేటర్ ఇక్కడ న్యాయం జరగదు అన్నారు
ఇక్కడ న్యాయం జరగదు అన్నప్పుడు అక్కడికి వేసినాక సిబిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నప్పుడు దేకి ఇన్వెస్టిగేట్ కదా, ఎవరు ఆపుతున్నారు దాన్ని? ఇదే కాదు, ఇంకోటి ఇది ఒక రతన్ దగ్ధం కేసంలో కూడా దాంట్లో కూడా సిబిఐకి ఇచ్చినాం. కర్నూలులో పోయిన గవర్నమెంట్లో చనిపోయిన ఒక ఆమె మర్డర్ కేసు కూడా ఇచ్చినాం. ఏది ఇన్వెస్టిగేట్ చేయలేదు కదా. కొన్ని దానిలోకే దానిలోకి ప్రియారిటీస్ పెట్టుకుని అది సిబిఐ చేస్తుంది తప్ప స్టేట్ గవర్నమెంట్కు సంబంధించిన జ్యుడిజిక్షన్లో ఉండేది అన్నీ కూడా విచారణ జరుగుతుంది. ఓకే, ఇంకా మీ పర్సనల్ విషయంకి వస్తే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తెలుగు రాష్ట్రాల అటెన్షన్ని మీ వైపు దిప్పుకున్నట్టు అనిపిస్తుంది కదా, అంటే మీకు దానికి ఎట్లా ఫీల్ అవుతారు మీరు? అందరు అటెన్షన్ మీ వైపు రావడం అలా ఏం లేదు, కానీ నేను పాపం మా ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టినట్టు. ఇది నేను నిత్యం చేసేదే. మా ధర్మవరం ప్రజలకు అదేం కొత్త ఏం కాదు. మేబీ తెలుగు రాష్ట్రాల వాళ్ళకు, ఆ ఒడిశా టీవీలో కూడా పెట్టినారు, కర్ణాటక వాళ్ళకు కొత్తగా ఉండొచ్చు, కానీ మా ధర్మవరం ప్రజలకి ఏం అదేం కొత్త కాదు. అప్ప ఎప్పుడు తిరుగుతాడు అంటే ఈ లేదో కొత్తగా తిరగడం వేరు, అట్లా వీడియో పెట్టుకొని లైవ్ లో అక్కడికక్కడ సమస్యలు తీర్చడం వేరు. ఇట్లాంటిదంతా చూసి కొత్త ఒరవడికి సృష్టి ఏదో వచ్చేసింది ఇట్లా. పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్కి రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నాను. ఇదే చెప్పాను కదా, మా కొంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకు కొద్దిగా సఫికేటింగ్, కానీ వాళ్ళకు లోకల్గా ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రెజర్ చేస్తాడు, వాళ్ళు తిరుగుతాను అన్న, అట్లా మీరు తిరగండి అన్న అని చెప్పి. మా ధర్మవరానికి సంబంధించి నేను ఇట్స్ కంటిన్యూస్గా ఒక 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఇదేం కొత్త కాదు. సో ఇది పబ్లిక్కి మోర్ రెస్పాన్సిబుల్గా, అంటే వాళ్ళని కూడా అడిగే హక్కును తీసుకొని వచ్చినట్టు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా మా ఆంధ్రప్రదేశ్లో అయితే బాగా చేయొచ్చు కూడా. ఎందుకంటే హ్యాండ్ఫుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిజాల్వ్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ దానికి తగ్గట్టుగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను, ఒక పెన్షన్ కావాలి అంటే మామూలుగా ఏమవుతుందంటే, ఎప్పుడో గవర్నమెంట్ మూడు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకుంటే ఎలక్షన్ ముందు ఇస్తా అంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఎలిజిబుల్ వచ్చినాం అనుకోండి, ఎవ్రీ మంత్ ఇస్తుంది. దట్ ఈస్ విత్ ఇన్ హ్యాండ్ఫుల్. నువ్వు చేయలేని సమస్య అయితే నువ్వు చేయలేవు అనొచ్చు. గవర్నమెంట్ ఈజ్ పాజిటివ్గా ఉంది, ఫైనాన్షియల్ ఉన్నా కానీ ఇంప్లికేషన్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా చేస్తామన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు రిజాల్వ్ చేయటం లేదు. నేను ఈ వీడియోస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఉండేది కానీ వాయిస్ సరిగ్గా వినపడేది కాదు, ఇప్పుడు వాయిస్ బాగా వినపడుతుంది. దీనివల్ల అన్నా కానీ ఒక 10 మంది తెలుసుకోగలుగుతారు, ఓహో ఈ ప్రాబ్లమ్కి ఇలా సొల్యూషన్ ఉంది. నా దానిలో 100 మంది పెడతా ఉంటారు, నా ఇది ఎట్లా అన్నా, ఇది ఎట్లా అన్నా, అరే మీ ఎమ్మెల్యేని పోయి కలవండి లేకుంటే మీ సచివాలయం పోయి ఇట్లా అడగండి చెప్తారు, ఈ విధంగా అయితే ఈ సాల్వ్ అవుతుంది. నేను చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓహో ఒక సమస్యను ఇలా రిజాల్వ్ అవుతుందా. బేసిక్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఒక అధికారికిను ఒక పథకము ప్రజలకు చేరువేసే దానిలోకి ఆ కమ్యూనికేషన్ గ్యాప్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మా ద్వారా ప్రతి అందరికీ చేరుతుంది, ఓహో ఇది అయితే ఇలా రిజాల్వ్ అవుతుంది, భూమి సమస్యను ఇలా పరిష్కరించుకోవచ్చు, పెన్షన్ ఈ విధంగా చేయొచ్చు, ఇంకో పథకం ఈ విధంగా చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు రాలేదు, ఇలా అందరికీ తెలియజేసిన విధంగా ఉంటుంది. ఇది మిగతా వాళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇక్కడ ఒక విమర్శ ఏమొచ్చిందంటే, అంటే మా కేతిరెడ్డి అన్న హీరో, ఎవరికి నచ్చిన వాళ్ళకి, నచ్చని వాళ్ళకి అరే ఇదంతా షో ఆఫ్ చేస్తున్నాడు రాబో, ఇదంతా రియాలిటీ షో లాగా ఉన్నది అని చెప్పి కూడా విమర్శిస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? డెఫినెట్గా మంచి చెడులు రెండు ఉంటాయండి. నేను అదే చెప్తున్నాను, సింపుల్ విషయము, నేను పెట్టేది లైవ్ పెడుతున్నా, నేను రికార్డ్ ఎత్తి తర్వాత ఎప్పుడో దాంట్లో ఎడిట్ చేసి కట్ పేస్ట్లు చేసి నేనేం పెట్టడం లే, లైవ్ ఉంటుంది. కొంతమంది ప్రజల్ని ముందే ప్రిపేర్ చేసి పెడతాడు అని చెప్పి నేను అదే చెప్తున్నాను, లైవ్ చేసి పెడుతున్నాను. ఇది చేసి పెడుతున్నప్పుడు ప్రజల్ని నేను ముందే తీసుకొని వచ్చి పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నాకు కానీ, అంటే ఆడ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి. నేను వస్తున్నానంటే సమస్యలు ఉంటాయి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినట్టు కాదు, ప్రజల్ని ఇన్సల్ట్ చేసినట్టే, ప్రజలందరినీ షో చేసినట్టే. నేను రోజుకు తిరిగితే 100-150 సమస్యలు క్రియేట్ చేయగలుగుతానండి, ఎక్కువనే చేయగలుగుతాను. నాకు అర్థం కావటం లేదు, ఒక ఎమ్మెల్యే క్లియర్ చేస్తే వీళ్ళు సరిపోని వాళ్ళకి అందరికీ చెడు చేసినట్టు, అదే ఒక పవన్ కళ్యాణ్ ఒక 2.5 గంటల సినిమాను ఒక 6 నెలలు తీసి ఒక 1000 షాట్లు కట్ చేసి ఆయన హీరో అయిపోతాడు, మేమంతా రియాలిటీ షో చేసినట్టు అవుతామా? దీంట్లో ఎక్కడే కానీ మేము లైవ్ మించి కట్ కానీ ఇట్ కానీ ఏమీ చేయటం లేదు, డైరెక్ట్గా ప్రజలకు రీచ్ అయ్యే పద్ధతిలో పోతుంది. ఇంకా దీంట్లో ఏముంటుంది, ఒక ముస్లిం వచ్చి పెన్షన్ అడుగుతుంది, ఆమె నేను తీసుకొని వచ్చినట్టు ఆ క్యారెక్టర్ని. మీకు ఇంత యంత్రాంగం అట్లాంటి ప్లాన్స్ ఏమో చేస్తుంది అని చెప్పంటారు, అంటే నేను అనేది సినిమాలో కంటే మా ధర్మవరంలోనే మంచి మహానటులు ఉన్నారా, సినిమాలో కంటే మా ధర్మవరంలోనే అంత మంచి నటులు ఉన్నారా? లేరు కదా. అంటే నేను వాళ్ళందరికంటే పెద్ద నటుని అయ్యండాలి కదా, పెద్ద హీరోని అయ్యండాలి కదా, నీళ్ళనందరూ నేను చూడాలి, నన్నే చూడొచ్చు కదా. ఇవన్నీ హంబక్ మాట్లాడండి. బేసిక్గా ఒక సమస్యను సమస్యగా చూసే పద్ధతిలే ఉంటుంది, రెండు కోణాలు ఉంటాయి, ఆ రెండు కోణాల్లో
ఇప్పుడు నేను సింపుల్ చెప్తా, సినిమా హీరోలకు ఎవరే కానీ యాంటీ గింటి అనే ఉండదు, అందరూ పాజిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ వీడియోస్ కానీ ఇవి అనిపోతుంది. రాజకీయ నాయకులకు వచ్చాకల్లా పార్టీలు ఉంటాయి, మల్టిపుల్ పార్టీస్, కరెక్ట్, వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, బీజేపీ అనేది, వాళ్ళకి ఏదో విధంగా క్లెయిమ్ చేయాలి, బ్లేమ్ చేయాలి, ఆ పద్ధతిలో చేస్తున్నారు తప్ప దెర్ ఇస్ నో వ్యాలిడ్ రీజన్. అంటే ఒక ఎమ్మెల్యే గారు రోడ్డున బడి వస్తే తప్ప తీరని సమస్యలు, అంటే గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు, కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు, చైర్మన్లు ఏం చేస్తున్నారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరినీ దాటి ప్రజలు మీ దాకా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటే వాళ్ళంతా ఫెయిల్యూర్ అయినట్టు ఆ సిస్టమ్ అంతా. అట్లని మనం చెప్పలేమండి, సిస్టమ్ లో మీ కోపం వచ్చి ఉండాలి కదా, వీళ్ళంతా ఏం చేస్తున్నారు సిస్టమ్ లో అన్న తర్వాత ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళందరూ ఫెయిల్యూర్ అంటే 100 సమస్యలు వచ్చేది కాదు, 2000 సమస్యలు వచ్చేది. సో దాన్ని మినిమైజ్ అయినాయి. ఆ మినిమైజ్ అయినా కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ ఉంటే అవి మన దగ్గరకు వస్తుంటాయి. ఆన్ ఫిల్టరింగ్ అన్ని లెవెల్లో ఫిల్టర్ అయినవి, వాళ్ళ మీద నమ్మకం లేక, అంటే వీళ్ళు ఇలాగే చెప్తున్నారా, అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి. ఒక వ్యవస్థ అన్న తర్వాత మంచి చెడులు రెండు ఉంటాయి. మంచిగా చేసే ఆఫీసర్ ఉంటాడు, ఆ మంచితనాన్ని మంచిగా కాకుండా హార్ష్గా ఆన్సర్ చేసి వాళ్ళని పంపించే ఆఫీసర్ ఉంటాడు. సో ఆ విధంగా ఉంటుంది. వాళ్ళందరూ పని చేయకపోతే 2000 సమస్యలు ఉండేవి, అవి 100 అయినాయి. కానీ మీరు మార్నింగ్ వాక్లో అంటే కొంతమంది అధికారులు కానీ వాలంటీర్లను కానీ అట్లా నిలదీస్తే వాళ్ళు ప్రజల్లో చులకన అయిపోరా, అంటే రేపు పొద్దున మళ్ళీ ఎట్లా పని చేసుకోమంటారు వాళ్ళని ప్రజల్లో తిరిగి, ఏదన్నా తప్పు జరిగినప్పుడు వెంటనే అక్కడనే వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చినట్టుగా మీరు మాట్లాడడము, అంత పరుషంగా మాట్లాడడము, బేసిక్గా మా భాష అలా ఉంటుందండి, పరుషంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఇదే కాబట్టి మీకు చూస్తున్న వాళ్ళకి అలా అనిపిస్తుండచ్చు. ఇక్కడ పరుష పదజాలం అనేది ఏమీ ఉండదు, లేకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉండదు. నేను ఒకటి చెప్తానండి, రాజకీయ నాయకులైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినా పబ్లిక్ సర్వెంట్స్ అయినా మేమందరము జనాలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయడానికి ఉండాలి. ఆ గీత దాటి ముందుకు పోకూడదు. వాళ్ళ దగ్గర ఎవరు అతిక్రమించినా కానీ నేను కొద్దిగా గట్టిగానే మాట్లాడతాను, అంత తప్ప వేరే లేదు. అదే కానీ మీరు వస్తున్నారు అంటేనే భయపడే పరిస్థితి ఇప్పుడు. అట్లేం లేదండి, బా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, అంతా భయపడేది, భయాన్ని నటించేది ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని క్యారెక్టర్స్ ని చూస్తూ ఉంటాం కదా, అట్లేం ఉండదు. ఓకే, మీరు ఏదైనా మార్చుకోవాల్సిన విషయం అనుకుంటే ఏదైనా ఉందా అండి, మీరు ఏదైనా మార్చుకోగలుగుతారా, అంటే మేబీ అది కోపం అయి ఉండొచ్చు లేకపోతే ఆవేశం అయి ఉండొచ్చు. సిస్టమ్ ఇస్ కంటిన్యూస్లీ, ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. అంటే మీ కోపం ఎక్కువ అని విన్నాం, అందుకోసం అట్లేం లేదు, సందర్భాన్ని బట్టి ఉంటుంది, ఆ సందర్భం బట్టి కోపం ఉంటుంది తప్ప ఇట్స్ నథింగ్ పర్సనల్. నేనే నా క్రైటీరియా ఒకటే, ఐ వోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ టు పర్సనల్. నేను పర్సనల్ గా ఏ విషయాన్ని కూడా తీసుకోను, ఎవరైనా కానీ ఒకటి ఇట్లా సీరియస్ గా మాట్లాడినా కానీ నేను మళ్ళీ మాట్లాడినా కదా, మళ్ళీ నేను వాళ్ళతో పిలిచి మాట్లాడే సందర్భం చేస్తానే తప్ప నాకు అంత వీళ్ళ మీద పడి ఏడ్చే అంత ఇగోలేం లేవండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి కాపీ కొట్టే కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలకు మీరు ఏమైనా సూచిస్తారా, అంటే వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కానీ లేకపోతే జీవన్ రెడ్డి ఆర్మూర్ గారు, ఎవరు వర్కింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళ వీడియో చూసినప్పుడు మీకు ఎవడని అనిపిస్తుంది కదా, అరే ఈ మిస్టేక్ చేస్తున్నారే అని చెప్పి, మీ కొలీగ్సే కదా వాళ్ళు కూడా. సుధీర్ రెడ్డి నా కొలీగ్ ఉండే, అదే కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు కలిసి, వాళ్ళకి చెప్పొచ్చు కదా ఇది ఇలా మిస్టేక్ ఉంది, ఇది రెక్టిఫై చేసి, ఆ సర్కంస్టెన్సెస్ అతను ఏం డిమాండ్ చేసిందో, ఆ సర్కంస్టెన్సెస్ అతను ఏం డిమాండ్ చేసిందో అతను అట్లా మాట్లాడడానికి. ప్రతిదీ సర్కంస్టెన్సెస్ బట్టి పోతుంటదండి, మనం ఎన్ని చెప్పినా గానీ దాన్ని దాటే మరి. అయితే ఇది అసందర్భం అయి ఉండొచ్చు కానీ ఈటల రాజేందర్ గారి విషయంలో చాలా మంది బాధపడ్డారు తెలంగాణలో, ప్రజలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, విత్ ఇన్ ద పార్టీ కూడా కావచ్చు. మీకు ఎట్లా అనిపించింది అది, అట్లా ఒక మంత్రిని బర్తరఫ్ చేయడం ఎంతవరకు సమంజసం ఒక చిన్న కారణం చేత ఉండొచ్చు, అంటే చిన్న కారణం అని మనకు చూపించి అంతకు మించిన కార్యక్రమం. రీజనల్ పార్టీస్ నో వన్ కుడ్ షుడ్ క్వశ్చన్ ఏదే గానీ, హీస్ ద సుప్రీం పార్టీ అధ్యక్షుడు సుప్రీం, ఆ పార్టీని బతికించుకోవాలన్నా ఆ పార్టీని నాశనం చేయాలన్నా అతనే సుప్రీం. సో అతను ఏ డెసిషన్ తీసుకున్నా గానీ మేబీ గుడ్ అయిండొచ్చు, బ్యాడ్ అయిండొచ్చు టీఆర్ఎస్ తరఫున చూస్తే. ఇంకా సింపథెటిక్ గా చూస్తే ప్రతి ఒక్కరికి సాఫ్ట్ కార్నర్ అనేది ఉండొచ్చు, అతన్ని దవే ఎలిమినేట్ ఎలా పక్క పంపించినారు అనే దాని మీద సాఫ్ట్ కార్నర్ అయితే ఉండొచ్చు. ఓకే, అంటే 2019లో చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా, అంటే అంతకు మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో తను ఏమన్నారంటే, ఓటుకు నోటు కేసులో అసలు చంద్రబాబుని జేజమ్మ కూడా కాపాడలేదు అని చెప్పి కేసీఆర్ గారు బహిరంగంగా అన్నారు, కానీ అతను ఇంతవరకు జైల్లో పెట్టించలేదు. ఎందుకు అనుకుంటారు మీరు? నరేంద్ర మోడీ కూడా అన్నాడు కదా, వీళ్ళిద్దరు పంచాయతీ చేయలేక చచ్చిపోయినా నేను అని చెప్పి పార్లమెంట్ సాక్షి గానీ అన్నాడు కదా. కేసీఆర్ ఇతని పంచాయతీ చాలా మంది ఎదురు చూస్తారు, తెలంగాణలో అందరూ ఎదురు చూస్తారు చంద్రబాబు జైలుకి వెళ్తే చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజున
కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటారు వాళ్ళ మధ్యలో తలదూర్చి ఇది డిప్లొమాటిక్ గా దాన్ని తెంచేసినారు అనే పద్ధతిలో మోడీ కూడా అన్నాడు కదా. కేసీఆర్ అయితే మాట వింటాంటే ఈ చంద్రబాబు మాట వినడు ఈయన అని చెప్పి ఏదో నిజం ఉందా లేకపోతే జిమ్మిక్ కాదు. నాకు సిబిఐ ఉంది, నీకు సిబిఐ ఉంది, నా సిబిఐ అక్కడే ఉంది హైదరాబాద్ లో, నా పోలీసులు ఉన్నారు అంటే ఏదో చిన్నపిల్లల కొట్లాటలాగా నా పోలీసులు నాకున్నారా నేను చంపుకుంటూ పోవడానికి అయితే అంటదా. అన్నిటికీ మించి చట్టం ఒకటి ఉంటుంది. ఆ చట్టం అనేది కామన్ గా అందరికీ ఒకటే. రాజ్యాంగం అనేది కామన్ గా ఒకటి, చట్టం అనేది కామన్ గా ఒకటి. దాన్ని నువ్వు ఇంటర్ప్రిటేట్ చేసుకుంటా ఉండొచ్చు. నా వాళ్ళు నాకున్నారు, నేను వాళ్ళే నీ సైనికులు కాదు, నీ కొడుకులు కాదు, నీ బంధువులు కాదు. నా అనేది ఏంటంటదని నువ్వు పుట్టించిన వాళ్ళు ఉంటే నా అంటారు. మిగతా వాళ్ళంతా వ్యవస్థ కదా. ఆ వ్యవస్థ నువ్వు ఎట్లా సరి చేస్తావు, ఆ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నావు, మంచి వాడుకుంటున్నావు, చెడు వాడుకుంటున్నావు. ఓకే, అయితే మీరు 2009లో తండ్రి వైఎస్ఆర్ గారి దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నారు, 2019లో కొడుకు జగన్ గారి దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో ఏదైనా పోలిక ఉందా లేదంటే ఏమైనా తేడాలు గమనించారా? అట్లే బోత్ హ్యావ్ వర్కింగ్ స్టైల్, డిఫరెంట్ వర్కింగ్ స్టైల్స్ అండి. ఎవరు వర్కింగ్ స్టైల్ వాళ్ళది. రాజశేఖర్ రెడ్డి గారు యాజ్ ఎ నేషనల్ పార్టీలో ఉండేవాళ్ళు, హీఈస్ ఆన్సర్బుల్ టు ఎవరి వన్. సో దానికి సందర్భం తగ్గట్టుగా ఆయన ప్రవర్తించేవాళ్ళు. ఈయన సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఈయన నిర్ణయాలు ఉంటా పోతుంది. ఈ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసే నిర్ణయాలను బట్టి కాంగ్రెస్ పార్టీను ప్లస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీ యొక్క ఇది ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్గా పోతుంటారు. అంతకంటే ఓకే, అంటే ధర్మవరం ప్రజలు ఏమనుకుంటారో అనుకోకపోతే ఒక నిజాయితీగా ఒక ఆన్సర్ చెప్పండి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒకవేళ ఎమ్మెల్యే కాకపోయి ఉంటే ఎక్కడ ఉండేవారు ఇవాళ? ఏమి ఇంట్రెస్ట్ తనకి? నేను ఏ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ అప్పటికైతే ఉద్యోగం చేస్తా అంటే మేబీ అప్పుడు అనుకునే వాళ్ళ ఏదైనా ఒకవేళ ఇటువైపు రాకపోయి ఉంటే నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉండాలి అని చెప్పి అప్పుడు ఆయన అనుకున్నారా? ఏం లేదంటే ఒక జాలీగా గడిచిపోతాండి అంతే. అంత ఇదేం లేదు, అప్పటికే పెద్ద లోడ్ లేదేం లేదు మన మీద. ఇప్పుడే కానీ పేరెంటల్ కింద ఉన్నప్పుడు మన మీద పెద్ద లోడ్ ఉండదు. మన కష్టమంతా వాళ్ళే భరిస్తూ అంటారు, మనం ఓన్లీ సుఖాలు మాత్రమే అంటా అంటారు. మీ పర్సనల్ విషయానికి వస్తే సినిమాలు చూస్తారా మీరు? బాగా చూస్తాను. ఎవరండి మీ ఫేవరెట్ హీరో? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమానే కదండి, ఏమున్నాయి యాక్టివిటీస్? ఎవరు సినిమాలు ఎక్కువ చూస్తారు, ఎవరు ఇష్టం మీకు? అట్లే లేదండి, అందరినీ చూస్తుంటాను. ఒక పర్టికులర్ ఏం లేదు, కంటెంట్ బట్టి పోతుంటారు. అన్ని సినిమాలు చూస్తుంటారు. అంటే ఎవరైనా అభిమాన సినీ నటుడు ఉంటారు కదా? అట్లా ఏం లేదు, ఇప్పట్లో ఎవరు లేరండి. అంటే పాత కాలంలో అప్పట్లో ఎవరు పోనీ మీరు చూసినప్పుడు? అంటే కమల్ హాసన్ కి అట్లా ఎక్కువ చూస్తాను. ఆంధ్రాలో ఎవరైతే లేరంటారు మీరు? బయట వాళ్ళ పేరు చెప్పారు. అట్లా ఏం లేదండి, కళకేముందండి, ఆర్ట్ కేముందండి దాంట్లో. అంటే ఇంతమంది హీరోల మధ్యలో మీకు కమల్ హాసన్ కనపడ్డారు? కమల్ హాసన్, చిరంజీవి, ఇది కదా గొప్ప ఎన్టీఆర్, అన్ని నాకు పాత మూవీసే బాగా నచ్చితే పాతవి ఎక్కువ చూస్తుంటారు. హీరోయిన్ ఎవరు ఇష్టం మీకు? ఎవరు ఇప్పుడా పాతవా? అనే పాతవి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అప్పట్లో ఎవరు నచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు నచ్చుతారు? పాత దాంట్లో ఉన్న శ్రీదేవినండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎవరు ఉన్నారండి? ఇవన్నీ రెండు సినిమాలు చూసుకొని పోయే వాళ్ళే కదా. అంతేనా? కంటిన్యూస్ గా ఒక 10-20 సినిమాలు చేసే హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు మనకి? ఇప్పుడు లేరు కదా. అంటే ఉన్న వాళ్ళలో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది కదా, అందుకోసమని ఎవరైనా నామరస్ ఫీల్డ్ అయిపోయింది కదా. కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉంది, డిఫరెంట్ మీస కట్టు ఉంది. ఎందుకు ఇది? అంటే చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, ఆల్రెడీ యూత్ ట్రెండ్ గా నడుస్తుంది. ఏమనుకుంటారు అసలు మీరు ఎట్లా స్టార్ట్ చేశారు ఇది? అంటే నాకు మామూలుగా అంటే చాలా తక్కువ గుండుతోనే ఉండే పద్ధతిలో ఉంటాండే హెయిర్ స్టైల్ అంతా, గుండుతోనే ఉంటా అంటే. సో దాని తర్వాత నిదానంగా ట్రిమ్ చేసుకుని చేసుకున్నాను. నాకు హెయిర్ ఎక్కువ ఉండడం ఇష్టం ఉండదు అంత. సీమ అంటే సీమలా కనపడతారు కదా, గుండుతోనే ఉంటాడే. ఇంకా నాకు ఇంకా కంఫర్టబుల్ అంట అనుకోండి. మీరు పెళ్లికి ముందు కూడా ఇట్లానే దూకుడుగా ఉండేటోళ్ళ? అంటే కొంత లేదండి, నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. యూకే వెళ్ళిపోయిన తర్వాత కోవంత తగ్గింది. తగ్గిపోయిందా? అంటే ఎవడు పని వాడు చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత అంగా తగ్గిపోయింది. అంతవరకు మనం ఏం చెప్తే అది జరిగే వ్యవస్థ నుంచి, అంటే పెరిగిన పద్ధతి అంతా, వంటోళ్ళు ఏవి చెప్తే అవి చేస్తానే ఉండేవాళ్ళు, అన్నీ చేసేవాడు. ఒకసారి యూకే పోయిన తర్వాత నువ్వు వండుకుంటే నువ్వే చేసుకోవాలని అప్పుడు తెలిసి వచ్చింది. అప్పుడు ఇండివిజువల్ అంటే బెస్ట్ బేసిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ పోతే దట్ థింగ్స్ డిఫరెంట్ కదా. డిఫరెంట్ నువ్వు అనే అంటే నీ తాతలు, నేను, మా నాన్నగారు, ఈ ఐడెంటిటీ పోయి యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఎస్. సో దానికోసం నువ్వు హౌ యూ సర్వైవ్ దట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పద్ధతిలో మనకి ఏది ఉండేది కానీ అంత ఇది కాదురా సిస్టమ్. మనం బతుకుతున్న సిస్టమ్ వేరు, ప్రపంచంలో నడుస్తున్న వ్యవస్థ వేరు. అలా కష్టపడుతున్నప్పుడు కేతిరెడ్డి గారికి ప్రపోజల్స్ ఏమైనా వచ్చుంటాయా?
లవ్ ప్రపోజల్స్ అట్లే లేదండి లవ్ లేదు ఏంది లేదు ఏం కష్టపడతానో ఆడ యూకే ఇండిపెండెంట్ గా ఇండివిడ్యువల్ గా అట్లేం లేదు బా అట్లే ఇక్కడ అంతా వదిలేసి అక్కడ ఇండివిడ్యువల్ గా ఉంటారు ఆ ఇండివిడ్యువల్ లా కూడా ఈ నుంచి పంపించే వాళ్ళు మన ఆయన వాళ్ళు నెల నెలకు వాళ్ళకి అక్కడ కష్టపడి పని చేసేదే అంటే ఎవరైనా ఇష్టపడ్డారా అని నా క్వశ్చన్ అట్లేం లేదు ఇప్పుడేమన్నా అడుగుతుంటారా ఎవరైనా ఇంట్లో ఊరికి గొడవలు తెచ్చేకి తప్ప మీరు వేరేది ఏం చేస్తారు మాకేం ఇష్టం లేదు గొడవలు పెట్టడం కానీ ఇప్పుడు మీ ఫ్యాన్ ఫాలోయింగ్ లోంచి ఎవరైనా అడుగుతుంటారా లేదు అట్లేం లేదు అంటే వెరీ క్లియర్ గా ఉన్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే మీరు ఏం చదివారు సార్ అసలు ఏం చదివారు ఏం జాబ్ చేశారు నేను బీటెక్ చేశాను ఓకే బీటెక్ లో ఏంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సత్యమంగళం తర్వాత పిజి ఇన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ యూకే లో చేశాను తర్వాత రిలయన్స్ లో నెట్వర్క్ ఇంజనీర్ గా జాయిన్ చేశాను జీడిమెటలో కొన్నాళ్ళు అబిట్స్ లో కొన్నాళ్ళు చేశాను చేశారా ఎప్పుడు ఊరికే 11 పోయే వాళ్ళం 1 గంటకు వచ్చే వాళ్ళం అది బాగుండేదా ఇప్పుడు ఇది బాగుందా అంటే పర్సనల్ లైఫ్ గా చెప్పండి పర్సనల్ ఒపీనియన్ చెప్పండి అంటే అక్కడ రిలాక్స్ గా ఉండేదా ఇక్కడ రిలాక్స్ గా ఉండదా అట్లే ఉండే యాడున్న రిలాక్స్ గానే ఉండేవాన్ని జాబ్ కూడా పెద్దగా చేసేవాన్ని కాదు అది కూడా మన ఆయన రికమెండేషన్ తో వచ్చింది ఆ మీ బాస్ లేవ అనకపోయటల అప్పుడు అదే చెప్తాను మన ఆయన రికమెండేషన్ తో వచ్చి బెదిరించుకొని ఏదో పని చేసుకుంటూ పోతాండే వాళ్ళు అలాంటి ఎప్పుడు పదికో పోయే వాళ్ళం 1 గంటకు వచ్చేసే వాళ్ళం ఏమనకపోయే వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చే యూత్ కి మరి మీరేం చెప్తారు రాజకీయాల్లోకి రావొచ్చని వెల్కమ్ చేస్తారా వద్దురా నాయన పోయి జాబులు చేసుకోండి హాయిగా అంటారా అట్లేం లేదు డెఫినెట్ గా అంటే ఏ ఫీల్డ్ అయినా గాని రావచ్చు వచ్చినప్పుడు ప్రొఫెషనల్ గా 100% దానికి న్యాయం చేసే విధంగా ఉంటే సరిపోతుంది కేతిరెడ్డి గారు ఎవరికైనా సారీ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారు లేదా థాంక్స్ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారు ఎక్కువగా అట్లేం లేదండి దేర్ ఇస్ నో ఈగో ఒక సారీ చెప్పడానికి నాకేం ఈగో అడ్డం రాదు ఒకరిని చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయడానికి థ్యాంక్స్ ఇది లేదు మొత్తం మనమే హోల్డ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట మామూలుగా అందరికి ఏమవుతుందంటే ఈ స్థాయిలో మనం ఎందుకు ఒక తప్పిదానికి సారీ చెప్పాలని అంటారు అంటే తెలియకుండా చేసిన తప్పుకి ఎవరికైనా అయ్యో వాళ్ళకి సారీ అడిగితే అయిపోయేది అని అనిపించింది ఏమైనా ఉందా అట్లాంటి సందర్భం లేదండి ఏదైనా ఉంటే అప్పుడే చెప్పండి ఏదో తెలియక జరిగిపోయింది లేదు ఇట్స్ పెట్టు అని చెప్తాను అంతే థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తే అట్లేం లేదు థ్యాంక్స్ ఎప్పుడన్నా ఏడ్చాడా కేతిరెడ్డి అంటే ఏం చెప్తాడు మల్టిపుల్ గుండె పగిలిన సందర్భం ఏదైనా ఉందా అట్లేం లేదండి సినిమాలు చూసి కూడా ఎమోషన్ అయిన సందర్భం సినిమా కాకుండా మీ పర్సనల్ లైఫ్ లో అట్లేం లేదండి నేను లాస్ట్ గా అంటే నాన్న చనిపోయినప్పుడు బాధపడలేదు తప్ప తర్వాత ఏ సందర్భం లేదు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ మా వాళ్ళు మామూలు కూడా పొలిటికల్ ఫ్యామిలీనే నా బావమరిది కూడా జమలమడిగి ఎమ్మెల్యే జమలమడిగి ఎమ్మెల్యే కరెక్ట్ సిస్టర్ సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి ఓకే ఓకే ఇప్పుడు మరి జగన్ గారి తర్వాత రాయలసీమలో కేతిరెడ్డి గారే అని చెప్పి ఎవరైనా అంటే మీరు ఏమనుకుంటారు అంటే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్ గారి కంటే కూడా మీకు ఎక్కువ ఫాలోయింగ్ వస్తా ఉంది అంటే ఏం లేదండి ఈ క్రేజ్ కి వెనకాల ఏం స్కెచ్ అయి ఉంటది అనుకోవచ్చు దీస్ ఆర్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ అండి ఒకసారి వస్తా అంటది పెరుగుతా అంటది సీఎం గారికి ఉన్న నిబద్ధత గానీ ఇది గానీ అంత మందికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఒక ఉప్పెనలా తీసుకొని పోయి దేశ చరిత్రలో ఇంకా రాదండి ఇంకా అంతమందిని ఏ రాజకీయ నాయకుడు కలవలేడు ఈ కరోనా పుణ్యమో ఇంకో పుణ్యమో కానీ ఇంకంత మందితో కలిసి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం ఒక 36 ఏళ్ళ యువకుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఉన్న వయసు అంతమంది నమ్మకాన్ని చేసుకుంటే వేలాది మంది లక్షలాది మందితో మమైకమయ్యి వెళ్ళి అన్ని ఇబ్బందులు నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో రాజకీయంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా లాస్ అయినప్పటికీ కూడా ఒక మనోనిబ్బరంతో ఎవరివన్ షుడ్ అప్రిషియేట్ అండి ప్రతిపక్ష నాయకులైనా అప్రిషియేట్ చేయాలి ఎవరు చేస్తారండి నువ్వు పార్టీ పెట్టద్దంటే పెట్టినావు అని చెప్పేసి కేసులు పెట్టి ఉంటే కేసులు అయితే ఉండేవి కాదు దాంట్లో ఏముంది ఏందనే తర్వాత విషయం పార్టీలో ఉండేటి అయితే కేసులు ఉండేవి కదా కేసులు పెట్టుకొని కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ జైల్లో పెట్టి జైల్లో పెట్టిన తర్వాత ఆస్తులు సీజ్ చేసి బయటికి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చొని వీళ్ళ అవహేళనకు వీళ్ళ పార్టీని కంప్లీట్గా నాశనం చేస్తామన్న సందర్బంలో కూడా అన్నింటినీ తెగించేసి రోడ్డు ఎక్కినాడు అంతమంది లక్షలకు ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి అంతమంది లక్షల మందిని కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాల్లో వెలిగినప్పుడు దానికే అటువంటి లీడర్ చాలా అరుదుగా కనపడతాడు నేనేమంటే మన రాష్ట్ర రాజకీయాల్లో ఆ విధంగా సొంతంగా రాజకీయంగా ఎదిగిన నాయకులు లేరండి పొలిటికల్గా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయనకు ఉండేది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అండ ఉండే బ్యాక్ దానికి ఇక్కడ ఎన్టీ రామారావు కూడా పార్టీ పెట్టాడు కానీ ఎప్పుడు 60 ఏళ్ళు అయిన తర్వాత అతనికి ఒక సినిమా గ్లామర్ అనే ఒకటి ఉండి తర్వాత 9 నెలల్లో వచ్చేసినాడు నేను కాదంటే తర్వాత చంద్రబాబు పీక్కొని చేసినాడు కానీ పొలిటికల్గా ఇంత కష్టం పడలే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంత పొలిటికల్గా కష్టం పడలే జైల్లోకి పోయి
సరే రాజశేఖర్ వాళ్ళ నాన్న అనుభవపెట్టుకున్నాడు అన్నీ జరిగినాయని ఇతను జైలుకి పోయి ఆస్తులు అటాచ్ అయ్యి ఉన్న సొంత పార్టీ వాళ్ళు మోసం చేసి పీపుల్ నమ్మి జనాలకు వచ్చారు అంటే ఎక్కడ లేరండి ఇట్లా ఇట్లాంటి లీడర్స్ చాలా అరుదమైన వ్యక్తి చివరగా చెప్పండి అంటే చిరంజీవి గారైనా సరే అట్లీస్ట్ పార్టీ పెట్టి 18 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగారు కానీ ప్రతిపక్ష పాత్ర అయినా పోషించాడు కానీ పవన్ కళ్యాణ్ కనీసం తన స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాడంటే అసలు రాజకీయాలకి అన్ఫిట్ అని చెప్పి విత్ ఇన్ ద పార్టీ అన్నారు బయటకు వచ్చిన వాళ్ళు అన్నారు మీ ఇలాంటి ప్రతిపక్షాలు కూడా అంటుంటాయి కదా అంటే ఆపోజిషన్ పార్టీస్ ఇలాంటప్పుడు అతను రాజకీయాలకు ఫిట్ అవుతాడని భావిస్తారా మీరు ఎట్లా అనుకుంటారు డెఫినెట్గా అండి పొలిటికల్ సిస్టంలో అంత ఆవేశం పనికిరాదు ఆవేశమే అతనికి ఇబ్బంది పెట్టింది అంటే చిరంజీవి గారికి అసలు ఆవేశమే లేదు కాబట్టి ఆయన అట్లని అదే కదా రెండింటికి ఆడ తక్కువ ఈడ ఎక్కువ ఇద్దరు కలిసి ఉంటే రాజ్యం వెళ్ళే వాళ్ళేమో డెఫినెట్ గా అంటే తన ఆవేశాన్ని గనా ఒక ఆయుధంగా మలుచుకొని చిరంజీవి గారిని చేసింటే గనా అయిందే వాళ్ళేమో కానీ ఐడియాలజీ అనేది ఇంపార్టెంట్ అండి సిద్ధాంతం అనేది ఇంపార్టెంట్ జనసేన అనే పార్టీ మొదట ప్రశ్నించడానికని తర్వాత బీజేపీని తిట్టి తర్వాత ఇండిపెండెంట్ అని చెప్పి అదే ఒక స్టాండ్ పై లేదు అంటున్నారు స్థిరత్వం ఉండాలి అండ్ మంచి చెడులు అందరికీ జరుగుతూ ఉంటాయండి నువ్వు కష్టంలో నిలబడినప్పుడే యాక్చువల్గా నీ యొక్క యాంగిల్ నీ క్యారెక్టర్ బయటపడుతుంది అది ఎవరో కూడా కాదు ఆయనతో ట్రావెల్ చేసిన రాజు రవితేజ జేడి లక్ష్మీనారాయణ ఇట్లాంటి వాళ్ళు తను స్థిరత్వం లేదు ఒక మాట పైన నిలకడగా ఉండడు సినిమాల్లో కూడా ఒకసారి చేస్తా అంటాడు ఒకసారి చెయ్య అంటాడు అని చెప్పి వాళ్ళే విమర్శించారు డెఫినెట్ గా జనసేన గన సక్సెస్ కావడానికి కూడా ఛాన్స్ ఎందుకంటే చంద్రబాబు అనేది ఇంకా అయిపోయిన సిద్ధాంతం మ్యాక్సిమం ఉంటే ఇంకా 5 ఏళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు తర్వాత కొడుకులు అంత ప్రయోజనం లేదు జనసేనకు ఉంది కానీ అతను ఇండిపెండెంట్గా ఎలివేట్ కావాలని చూడాలి ఎప్పుడే కానీ ఇంకోరు పట్టుకొని ఊగలాడాలని ఎప్పుడు ప్రయత్నం చేసినా కానీ వెన్ యు ఆర్ డిపెండబుల్ ఆన్ అదర్స్ యూ విల్ బి లైక్ దట్ ప్రజాభిమానం వేరు ఓట్లు వేరు అనేది చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో సక్సెస్ కాలేదండి ఆ కాలం పోయి ప్రూఫ్ అయింది ప్రూవ్ అయింది రజనీకాంత్ 3 సార్లు వస్తానని చెప్పినాడు ప్రజలలో ఉండడం వేరు సినిమాలు వేరు సినిమాలకు వచ్చే జనాలు వేరు సినిమాకి వచ్చే డైలాగులు వేరు అన్ని రాజకీయ నాయకులు రాజకీయం వేరు సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ నేనేం సినిమాలో నేను కించపరచడం లేదు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కన్నా గ్రో కావాలి అనుకుంటే ఇంకా 25 సంవత్సరాల వరకైనా కానీ అతనికి స్కోప్ ఉంది ఏజ్ ఉంది కాబట్టి కావాలి అనుకుంటే మాత్రం హీ హ్యాస్ టు గో ఇండిపెండెంట్లీ ఓకే తన పార్టీకి ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవాలా తను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా ప్రజలకు చెప్పగలిగాను ఓకే ఈరోజు ఒకటి చెప్పి రెండోది ఇక్కడ చెప్తే ఈరోజు ఆయనకి ఉన్న చదువుదేశం కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ దాన్ని రైట్ వే ట్రాక్ లేకుండా ఇప్పుడు మామూలుగా నీళ్లు ఉన్నాయి బకెట్ నీళ్లు కింద పోస్తే ఇట్లా పోతాయి పైప్ లైన్లో పోస్తే డైరెక్ట్గా నువ్వు చేరాల్సిన చోటుకి చేరుతాయి అతని ఐడియాలజీని డైరెక్ట్గా ప్రజలే డైరెక్ట్గా నేరుగా తీసుకోపోవడంలో విఫలమవుతున్నాడు అనుకుంటున్నాను అదేవిధంగా ఈ ప్యాకేజీలని ఇవని దానిలోకి అతను తీసుకున్నాడో లేదో కానీ అతను చేసిన సందర్భాలన్నీ అవన్నీ ప్రూవ్ అవుతున్నాయి కేతి రెడ్డి గారికి ఈ విషయం నచ్చకపోతే చెప్పకపోయినా పర్లేదు కానీ నాకు అడగాలనిపిస్తుంది ఏంటంటే జగన్ గారికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఏదో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవడానికే ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు రాజకీయంగా లేదండి క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు అని చెప్పి అన్నారు జగన్ రెడ్డి ఏమి రోజు నా ఇవి చూస్తాడా యూట్యూబ్ ఏమి చూడు కదా ఆయనకి తెలుస్తుంది కదా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి వస్తుంది అని కదా అవన్నీ ఎవరికి తెలుస్తాయండి ఆయన ముందర మనం ఎంత చెప్పండి కానీ తనకుండే ఇంటెలిజెన్స్ తనకుంటది తను తెప్పించుకుంటారు కదా రిపోర్ట్ నో మాకు పార్టీలో మాకు అతనికి సంబంధించి ఎటువంటి ఇదేం లేదు నాకు వేరే నాకు వేరే యావ లేదు ఏమి లేదండి తిరగడము జనాల మధ్య తిరగడం తప్ప తిరుగుతుండే నేను ఎన్నుకున్న ప్రొఫెషన్ రోజు 3 గంటలు తిరుగుతా ఉంటాను ఒక 4-5 గంటలు జనాలు వచ్చిన వాళ్ళకి పోతా ఉంటాను అయినా సాచురేట్ ఏం కావు వస్తానే ఉంటాయంటే రోజుకు సమస్య వస్తానంటది ఏం చేయమంటారు ఇది విడిచిపెట్టి చెప్పండి మేము నేను ఈ వృత్తి ఎన్నుకున్న తర్వాత దీన్నే చేయాలి ఇది చేయకుండా నేను వేరేది ఏం చేస్తాను కాబట్టి అట్లా రన్ అయిపోతాను ఓకే చివరిగా వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అది ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం వాడుకుంటున్నారు అని చెప్పేసి స్ట్రైట్ విమర్శ ఉంది మీ పైన డెఫినెట్గా ఇది పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది పార్టీకి ఏం వాడుకోవటం లేదు పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది ఒక పార్టీ ఒక ఐడియాలజీతో వాలంటీరు సచివాలయం కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసిన తర్వాత అవన్నీ కూడా పార్టీకి ఉపయోగపడతాయి సో వాళ్ళందరూ ఓటు రూపంలో కాదు వీళ్ళందరూ బెటర్ సర్వీస్ కానీ మన ప్రజలకు ఇవ్వగలిగితే వాలంటీర్స్ డెఫినెట్గా ఓటుగా ఉపయోగపడుతుంది అండి వేరేది లేదు ఓట్ల కోసం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చే పరిస్థితి తెచ్చుకున్నారా వచ్చిందా అంత దిగజారే పరిస్థితి వచ్చిందా ఓట్ల కోసము
డబ్బులు కావచ్చు లేకుంటే ఓట్ల కోసం హామీలు అన్నాక ఇంకా అవే కదా ప్రతి ఒక్కడు ఒక హామీ ఇచ్చినాడు అంటే మాత్రమే ఇది చేస్తాం ఐడి బేసిక్గా అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను ఒకరు కంటెస్టింగ్ చేస్తున్నారు అనుకోండి ఫస్ట్ ఏమంటారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అంటారు డబ్బులే లేవనుకో ఈడెప్పుడు గెలుస్తాడు అప్ప అంటారు అంటే ఆ మైండ్ సెట్ని మనం క్రియేట్ చేయగలిగినారమ్మ సో సిస్టంలో అన్నిటినీ కూడా సమతుల్యంగా చూసుకోబోవాల్సిన అవసరం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే నాయకులది తప్పుందంటారా లేదంటే డబ్బులు తీసుకొని ఓట్లేస్తే ప్రజలది తప్పుందంటారా ఇక్కడ ఎక్కడ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది మీ దృష్టిలో దీంట్లో ఉండేదంటే డెఫినెట్గా బోత్ సైడ్స్ నుంచి రావాలండి చేంజ్ డబ్బు ఇవ్వకపోతే ప్రజలు ఓట్లేరనే అనేది నాయకులకు ఒక భయము అదేవిధంగా ఈడు డబ్బులు ఇవ్వటం లేదు ఈడు ఎప్పుడు చేస్తాడు అనేది ఒక సందర్భం ఈ రెండిట్లోనూ మార్పు అనేది రావాలి మనము రాజకీయాల్లో ఉన్నారు తర్వాత ఖచ్చితంగా అతను మనకి మంచి చేస్తున్న నాయకుడా కాదా అనేది అసెప్టైన్ చేసుకోవాల్సిన బాధ్యత బలహీనతల నుంచి బయటపడాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది బలహీనతలు ఉన్నంతకాలం రాజకీయ నాయకులు కావచ్చు కంపెనీస్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఖచ్చితంగా ఆ బలహీనతలు వాడుకునే ప్రయత్నమే చేస్తారు దాని నుంచి బయటపడి సొసైటీకి ఎవరైతే మేలు అనేది ఒక పాజిటివ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ కోణం రాలేదు పెరుగుతోంది తప్ప విలువ పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు సో అది బెటర్గా వస్తే ఈ సొసైటీ బాగుపడుతుంది ఓకే ఫైనల్గా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి అంతిమ లక్ష్యం ఏముంది ఫైనల్ గోల్ ఏంటి అసలు ఏమవ్వాలనుకుంటున్నారు ఏం లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ వెరీ స్మూత్గా రన్ అయితే చాలా అనుకుంటున్నాను అంతే వేరే గోల్స్ ఏం లేవు వితౌట్ పెద్ద హర్డల్స్ లేకుండా స్మూత్గా రన్ మంత్రి అవ్వాలి డిప్యూటీ సీఎం అవ్వాలి సీఎం అవ్వాలి లాంటి కోరికలు ఏం పెట్టుకోలేదు లైఫ్ స్మూత్గా రన్ అయిపోతుంటే చాలు మీరు విల్ బి మోర్ హ్యాపీ ఓకే మీరు కోరుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాలని థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు థ్యాంక్ యూ